పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. Thank you.
బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ సార్. కానీ నీలాంటి వాడు మాకన్నా పెద్ద పబ్లిషర్ దగ్గరికి వెళ్ళచ్చు కదా. లేదు సార్, వాళ్ళంతా కమర్షియల్గా ఉంటారు. నాకు మీ ప్యాషన్ కూడా బాగా ఇష్టం సార్. ప్యాషన్ ఏముందిలే, మేము ఫండ్స్ కోసం ఎప్పుడూ అవస్థపడుతూ ఉంటాం. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. అవును, నువ్వే పబ్లిష్ చేసుకోవచ్చు కదా, డబ్బు బాగానే ఉన్నట్టుందిగా. అది మా నాన్న డబ్బు సార్, నాకు నా ఐడెంటిటీ కావాలి. మీలాంటి వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది. నా కళ ఈ అనగనగా పబ్లిష్ చేస్తూ లాంచ్ అవడం సార్. అలా అయితే ఓ పని చేద్దాం. ఓ ఆరు నెలలో మంచి కాన్సెప్ట్తో నువ్వు వస్తే. డన్ సార్, థ్యాంక్ యూ సార్, వచ్చేస్తాను. అదేమిటయ్యా, మాకు కూడా ఆర్టిస్టులు కావాలి కదా, కొంచెం డబ్బు అటు ఇటు అయినా కూడా. దట్స్ ఓకే సార్, ఏదో ఒక మ్యాజిక్ జరగాలండి. ఆ దేవుడిని నేను రోజు ప్రార్థిస్తూ ఉంటాను సార్. ఇదిగో, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా లడ్డూలు ఏమిటి? లంచ్ టైం. వత్సల గారి మనవాడి బర్త్డే రేపే, అందుకని లాస్ట్ రౌండ్ అయిపోయింది. నీ మీటింగ్? ఓ ఆరు నెలలో నా మొదటి పుస్తకం పబ్లిష్ అవుతుంది. నా ఫేవరెట్ చిల్డ్రన్స్ బుక్ పబ్లిష్ అనగనగా ఆఫర్ ఇచ్చారు. కాంగ్రాట్స్. చంపేసావే రుచిలో నీలాంటి ఇంటర్నేషనల్ హ్యాండ్. బ్రాండ్ పెంచుకోకుండా ఈ బ్యాంక్ కాలనీకి పరిమితం అవడం ఇట్స్ టూ బ్యాడ్. బ్రాండ్ అంటే కస్టమర్స్ మన దగ్గరికి రావడం, మనం కస్టమర్స్ ని బతిమాలడం కాదు. ఆకలేస్తోందా? యా. మీ నాన్నని చెల్లిని పిలు, లంచ్ రెడీగా ఉంది. నాది అయిపోయింది, గో. ఓకే. హే ముద్ర రాక్షసి. హే విజు. ఏం చేస్తున్నావే? రేపే బోర్డ్ నీటెస్ట్, రేపే భరతనాట్యం ఎగ్జామ్, రెండు కలిపి ప్రిపేర్ అవుతున్నా. నీ మీటింగ్ ఏమైంది? ఓ ఆరు నెలలో నీ అన్నయ్య బొమ్మల పుస్తకం పబ్లిష్. పిల్లల పుస్తకాల ప్రపంచంలో సంచలనం రాబోతోంది. ది చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. అసమ్ సూపర్, కంగ్రాట్స్. నాన్న ఎక్కడ? మాట్లలో ఉన్నాడు. పక్కన దిక్కు లేకుండా పడున్న నన్ను తెచ్చాం, పెంచాం, పెద్దదాన్ని చేశాం. ఇంతకంటే ఏ తండ్రి మాత్రం ఏం చేయగలడు. నాన్న లంచ్. బంగారు పాప, నేను లేకపోతే నీకు సుఖంగా ఉండేవాడు. నూట యాభైసారి కూడా ఎలా ఏడుస్తాం నాన్న? అన్నిసార్లు కొత్తగా ఏడుస్తాం కాబట్టి వాళ్ళు గొప్ప నటులు. అసలు ఇలాంటి నటులు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు? ఎవరిని చూసినా ఒకటే డైలాగ్, ఎవడరా వాడు, ఎక్కడి నుంచి వచ్చాడ్రా, వేసేయండి రా వాడిని. చిచి, హిందీ మొహాలు, అద్దె గొంతులు, అర్థం లేని అరుపులు. ఆయన, ఈ కాలం పిల్లలకి నువ్వు చెప్పేది అవసరమారా? పుస్తకాలు చదివి ఎవరు ఏడుస్తున్నారు? అందరి చేతుల్లో ఐప్యాడ్, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్స్, లేకపోతే టీవీ, సినిమా. సినిమాలు ఏమనద్దు, సినిమాలు ఏం చేసాయి? సినిమాలే జరగట్లేదు. ఆ పిచ్చికంతులు, ఆ వైలెన్స్, ఆహా, రామాయణంలోను మహాభారతంలోను సినిమాలను చూసే కొట్టుకున్నారు కదా. అవి వేరు, ఇది విత్తనం. లడ్డువే 7D, 3D, సెల్ ఫోన్లు, ఐప్యాడ్ ఎన్ని వచ్చిపోయినా సినిమా సాహిత్యం బతికే ఉంటాయి అంతే. సాహిత్యం ఓకే, సినిమా? ఈ సినిమాలా? హలో, అన్నిట్లో మంచి చెడు ఉంటాయి. మీ ఆర్టిస్టులో ఎంతో మంది పిచ్చి గీతలు గీసి మోడర్న్ ఆర్ట్ అని చెప్పి లక్షల లక్షలు సంపాదించిన ఫ్రాడ్లు ఉన్నారు. పాస్త నీకు అర్థం కాకపోతే దానిలో అర్థం లేనట్ట. నీకు నచ్చకపోతే సినిమా పనికిరాంటే ఎవరిష్టం వాళ్ళదండి, కొట్టుకోకండి. అరే కొట్టుకోవటం లేదే, ఇట్స్ ఏ డిస్కషన్. వాడు అన్న దాంట్లో అర్థం ఉండాలి కదా. నువ్వు కూడా గొప్ప గొప్ప బొమ్మలు గీసి నీ ఆర్ట్ని తరతరాలు నిలబడేలా చెయ్యి. ఎవరొద్దన్నారు? చేద్దాం. చేద్దామని చెప్పడం కాదు, చేసి చూపించు. కాన్సెప్ట్లు కావాలంటే అడుగు, నేను చెప్తాలే. నిన్న
ఏంటి అలా నవ్వుతారు? అమర్తో ఐడియాలు నేను ఇవ్వలేనా? హలో, నా క్రియేటివిటీ గురించి మీకు తెలీదు, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు. ఎవరి కోసం? నమస్తే సార్. ఎవరికోసం? ఎవరికోసం? గ్లాడ్ టు మీట్ యూ సార్. మీకోసమే సార్. నాకోసమా? మీరెవరు? నా పేరు దాస్ అండి. యేసుదాస్? కాదండి, ఉత్తి దాసు. ఈ ఇల్లు మీదేనండి? వేరే వాళ్ళ ఇంట్లో తోటమాల పనిచేసే కర్మ నాకు ఇంకా పట్టలేదు, కానీ మీకేం కావాలి? ఇల్లు అండి. ఇక్కడ మేమే ఉంటామండి. రెంట్కి? రెంట్కి కాదండి, షూటింగ్కి. సినిమా షూటింగ్కి. షూటింగ్? షూటింగ్ సినిమా షూటింగ్ మన ఇంట్లో? అవునరా? నిజమానా? హీరో ఎవరు? ఎవరు? కిషోర్ బాబు. ఓ, కిషోర్ బాబా? అండ్ నాన్నే ప్రొడ్యూసరు, అందుకనే బాగా డబ్బులు ఇచ్చి ఆ సమీరో కొత్తిమీర ఉంది కదా, అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నారు. హలో, మన ఇల్ల హీరోయిన్ వెళ్ళట సినిమాలో. ఆప్తారా? అసలు మన వెనకాల ఎలా ఇచ్చేసాను నువ్వు? బోర్డు 20 రోజులకి ఇంట్లో ఎలక్షన్ పెట్టాలా? 20 రోజులా మన ఇంట్లో? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇప్పుడు ఏమైందిరా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అమ్మా, నెల క్రితం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరిగింది. 2 రోజులు, జస్ట్ 2 రోజులు ఇల్లు మొత్తం నాశనం చేసి పెట్టారు. అలాంటిది 20 రోజులు? వాళ్ళు నా కండిషన్స్ ఒప్పుకున్నారు, నేను ఎందుకు నువ్వు చెప్పాలి? కండిషన్సా? ఏం కండిషన్స్? నాకు వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ ఇస్తే ఇల్లు ఫ్రీగా ఇస్తానన్నాను. ఓకే అన్న. అమ్మ, నేనెందుకు నువ్వు విన్నా? నువ్వేం విన్నావు? నాన్న యాక్టింగ్ చేస్తానంటున్నాడు. నాన్న పిచ్చా నీకు? నువ్వు యాక్టింగా? సినిమాలో అది కూడా తప్పే ఉందిరా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మరి ఎప్పుడు చెప్పలేదే? ఆ చెప్తే ఏం చేసేదానివి? నన్ను హీరోగా పెట్టి తీసేదానివా? నేనేదో గొప్ప ఛాన్స్ మిస్ అయినట్టు చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను కదా. మరి నీ జాబు? 4 రోజుల క్రితమే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అఫ్కోర్స్ మీకెవరికి చెప్పలేదు. ముప్పై 30 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో గాడిద చాకరీ చేశాను, బ్రహ్మాండంగా సంపాదించాను, వీడిని చదివించాను, దీన్ని చదివిస్తున్నాను, మంచి సేవింగ్స్ ఉన్నాయి, అద్భుతమైన ఇల్లు కట్టాను. ఇక చేసిన త్యాగాలు చాలు. ఇట్స్ మై లైఫ్. ఒక్క పర్ఫార్మెన్స్ చాలు. ఒక ఎస్విఆర్, ఒక దిలీప్, ఒక బ్రాండో, ఒక కమల్, ఒక్క చూస్తారుగా. మీకు చెప్తే తెలీదురా. మరి 4 రోజులుగా పొద్దునే ఆఫీస్ కని ఎక్కడికి వెళ్తున్నారు మీరు? స్టూడియోలకమ్మా, ప్రొడ్యూసర్ దగ్గరికి. ఛాన్సల్ కోసం తిరగాలి కదా, నా ఆల్బమ్ పట్టుకుని తిరుగుతున్నాను. ఆల్బమా? నీకు ఆల్బమ్ కూడా ఉందా? ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకున్నాడు? నీకు చెప్పలేదా? యు ఆర్ మేకింగ్ హ్యూజ్ మిస్టేక్ నాన్న. ఈ వయసులో ఇదంతా అవసరమా? నువ్వు చాలా సెన్సిటివ్. సినిమాలు ఆ ప్రపంచం హారబుల్ నాన్న. వాళ్ళంతా ఈ కళ్ళబుల్లి కబుల్లు చెప్పి పిచ్చి కళలు చూపిస్తారు. బా, అచ్చు మీ తాతయ్యలా మాట్లాడేవరా. రే, నేను ఆయనలా ఉండకూడదనే నీకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం అంటే గొడవ చేయకుండా ఎంకరేజ్ చేశాను. ఇదే మీ తాతయ్య ఉంటే నీ మెడలోంచి ఏ ఇంజనీరింగ్లోనో ఎంబీఏలోనో సీఏలోనో చేర్చేవాడు. రే, నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితే నాలాంటి ఆర్టిస్ట్ అర్థం చేసుకుంటావని ఆశపడ్డాను రా. నా ఆర్ట్ చిన్నపిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది నాన్న, వాళ్ళ ఇమాజినేషన్ని పెంచుతుంది. నా బొమ్మల్లో ఎవడు ఈ పిచ్చి బట్టలు వేసుకొని
ఫారిన్ కంట్రీస్లో గెంతడు. అదొక పవిత్రమైన ప్రొఫెషన్ నాన్న. ఓకే, ఈ సినిమా వాళ్ళు చూపించే జీవితం ఫేక్, ఆ ఎమోషన్స్ ఫేక్, ఇట్స్ అ డర్టీ ఫీల్. హాయ్ నో బాయ్, డోంట్ ఇన్సల్ట్ మై ప్యాషన్. ఇది నా ఇల్లో, నా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చుకుంటా. అవసరమైతే ఆ సినిమాలో గుడ్లోడ్ తీసి ఐటమ్ సాంగ్ చేస్తా, నా ఇష్టం. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్. అది కాదండి, నువ్వు నోరు మూసుకో. యాక్ట్ చేయకూడదంట, ఇల్లు పర్మిషన్ ఇవ్వకూడదంట. నా ఇల్లు, నా ఇష్టం, నేను యాక్ట్ చేస్తా. హీరోయిన్ హరితకు రోజు రాత్రి అది చేస్తే గానీ నిద్ర పట్టదట. చూసావా, నీ రియాక్షన్ చూసావా, అదే కావాలి. ఇది పైగా ఓపెనింగ్ పేజ్ హెడ్లైన్ రా, క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ హరితకు రోజు 4 సార్లు బ్రష్ చేసుకుంటే గానీ నిద్ర పట్టదు అన్న సెన్సేషనల్ వార్త. అరే 90% మంది ఇలాంటి వెబ్సైట్లే చదువుతున్నారు రా. వాళ్ళు ఇచ్చే రివ్యూలు రేటింగ్లు చూసి టికెట్ బుక్ చేసుకోలేదో డిసైడ్ అవుతున్నారు. మనం కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఈ ఐటీ జాబ్ చేసి చేసి బోర్ కొట్టిందిరా నాకు. నా దగ్గర మంచి వెబ్సైట్ పేరు కూడా ఉంది. ఏందది? ఉత్తుత్తి.com. నీకులాగా ఉంది. ఏంటి, నువ్వు ఎప్పుడు వచ్చావురా? సినిమానా సీరియలా? షార్ట్ ఫిల్మ్ ఏంటరా, చాలా డిసప్పాయింట్ ఉన్నాడు. హీరో ఎవరు? కిషోర్ బాబట. ఎవడో ఉన్నాడంట కదా. కిషోర్ బాబు అంటే గత 5 ఏళ్ల నుంచి తెలుగు ఆడియన్స్కి అలవాటు చేద్దామని ట్రై చేస్తున్నారు వాడేనా? ఆడేరా, వాడి మొహమే వాస్తుకుండదు. హీరోయిన్ ఎవరు? సమీర రాథోడ్ అంట. సమీర రాథోడ్ ఎన్ని రోజులు? 20 రోజులు. అంటే అదేరా, వీడి గురించి తెలిసిందే కదా, వీడు 1 IT జాబ్ మానేసి ఒక వెబ్సైట్ లాంచ్ చేద్దాం అనుకుంటాడు. సినిమా గాసిప్స్ రివ్యూస్ మాత్రమే ఉంటాయి. వెబ్సైట్ పేరు ఉత్తుత్తి. సమీర రాథోడ్ మీ ఇంట్లో ఉందంటే ఎక్స్క్లూసివ్ గాసిప్స్ తో పాటు ఎక్స్క్లూసివ్ బైట్స్, క్లిప్స్, పిక్స్, పీప్స్. అబ్బాబ్బాబ్బా, ఇగో ఓవర్సీస్ కాదు ఔటర్ స్పేస్ లో కూడా నా నంబర్ 1 వెబ్సైట్ ఉండాలి. రూమ్ షేర్ చేసుకుందాము, నీ షేర్ తో చెప్పు. అయినా అసలు ఏముందరా ఈ స్టార్లో? ఆ గ్లామర్ అబద్ధం, మాటలు అబద్ధం, నటన అబద్ధం, అయినా పడతారేంట్రా? వాళ్ళు మామూలు మనుషులేరా బాబు. స్టార్లు మామూలు మనుషులు కారు. మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని వాళ్ళని చూడడానికి వెళ్తున్నాం అంటే మనలో లేని వాళ్ళలో ఏదో ఉందని. అదేమిటో ఎవరికి తెలియదురా. సృష్టి రహస్యం కంటే చాలా పెద్ద రహస్యం నాకు తెలిసినప్పుడు నేను చెప్తాలే గానీ నీ శరీరంతో చెప్పు. అయ్యి ఏమైందిరా, 20 రోజులేగా. నువ్వు కావాలంటే ఇక్కడ ఉండు, మేము ఇంట్లో ఉంటాము. హాయిగా పిచ్చి బొమ్మలు అవేవో గీసుకో. బాగుంది ఐడియా. అంటే అదే పిల్లలు పూల్ లాంటి వాళ్ళు రేపటి పోర్లేరా. మాట వింటరా, సారీ సార్ లైటింగ్ లేట్ అవుతుంది. మెళ్ళు సూపర్. అందుకే బూత్లు వస్తాయి పొత్తు పొత్తుంటే. 3 అవుట్ చేస్తారు మీరు. దాస్ గారు ఏదైనా ప్రాబ్లం? ఏం లేదు సార్. సార్ బాత్రూమ్ మీద వాడాలి, ముందే చెప్పేసి. తప్పకుండా పైన ఉంది. స్టార్ట్ అయిపోయింది, త్వరగా త్వరగా, ఇట్స్ ఎక్సైటింగ్. తలతోకలేని మాడో నాట్ పేడా. నువ్వు ఇంకా ఇలా ఉంటాయలేరా, దానం పన కానీ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే. ఇగో బాబు మాడనాడు, షూటింగ్ చూద్దామని నువ్వు కూడా తగ్గ స్నానం చేయి. హలో, అది మా కుక్కర్ అండి, మీది కాదు. ఎవరు? హలో హలో హలో, పర్లేదు సార్, మన ఓనర్ గారు అబ్బాయే. సార్ మీరు బాత్రూమా ప్లీజ్? సారీ సార్, మీ రూమ్ వాడేసుకుంటున్నాం. You need it. Auntie Vee, Glad to meet you.
కాఫీ తాగేస్తున్నారా? మేము ఇచ్చేవాళ్ళం కదా సార్. అక్కర్లేదు సార్. మేడం ఈ 20 రోజులు లంచ్ మాత్రం మాదే. మీరు ఏదంటే అది సరేనా? ఇట్స్ ఓకే. నేను వినను. సార్ కూడా ఒప్పుకున్నారు. అదిగో చూడండి అప్పుడే రైటర్ గారితో డిస్కషన్ మొదలెట్టేశారు. సార్ క్యారెక్టర్ గురించి అలాగే చేయండి సార్. చాలా బాగుంటది. ఐనేంట్రా వెళ్ళి చూడు. రే ఓకే చేసాడు. అదిరిపోయే వేషం తర్వాత చెప్తా. ఏంటి అది? సారీ సార్. పడిగా నీ ఒక్క చోట నిలబడవరా నన్ను? సారీ బాబు ఏం అవ్వలేదుగా. ఇంటి వాళ్ళు బతిమాలు ఒప్పించారా? నా పరువు తీసేసేలా ఉన్నారు బాబు. మొత్తం ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం బాబు. అక్కర్లేదు. కళ్ళు బ్రెయిన్ వాడడం చాలు. వాడదాం బాబు, వాడదాం. ప్రొడ్యూసర్ గారు చెప్పి ఏంట్రా అంత తొందర నీకు? కిరణ్ గారు వస్తున్నారు, కంగారు పెట్టేశారు సార్. వస్తుంటే ఎవరు పడితే వాళ్ళ మీద ఎక్కించేసారు. అమ్మో వచ్చేసింది. అది లోపల పెట్టి ఏసీ ఆన్ చేయరా బాబు. ఒక్క నిమిషం బాబు. ఇంకో 40 నిమిషాల్లో షూటింగ్ స్టార్ట్. సూపర్ సూపర్ సార్. ఎంజాయ్ సార్, ఎంజాయ్. ఈ షెడ్యూల్ మొత్తం ఇక్కడే చేస్తున్నావమ్మా. ఇగో సర్వేష్ గారని, ఇగో ఈయనే హౌస్ ఓనర్. చూడు హీరోయిన్ ఎంత బాగుందో. ఇంట్లో గాగుల్ తిన్నాను అసలు. జస్ట్ బాగాలేదు. నేను అక్కడికి వెళ్తాను, షార్ట్ చూడాలి కదా. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు సమీర? ఐ యామ్ గుడ్ థాంక్ యు. హలో, హౌ ఆర్ యు? హే సర్, హౌ ఆర్ యు? హై సమీర. ఆ లైట్ ఏంటి ఇలా ఉంది? సో సర్, దిస్ ఇస్ యువర్ పోర్షన్. ఇది డైలాగ్స్ గాయ్. సమీర్, లెట్ మీ నో వన్స్ యు రెడీ. సో ఐ విల్ జస్ట్ టేక్ 2 మినిట్స్. ష్యూర్. ఓకే, వన్స్ యు రెడీ లెట్ మీ నో. 2 మినిట్స్ సర్, అయిపోయింది. డైరెక్టర్ టీవీలో చూస్తాడు అనుకుంటా. అదే టీవీ, అది మానిటర్ అమ్మా. నీ కనపడుతుందా? Hey, can you not take pictures, please? I'm in costume. Rajgaru. Sorry, sorry, sorry. I'll give it to you later. Oh, okay. Chepandi, please. Amma, photo dekho. Amma, ila ge amma. Delete chestanu. Delete. Appu. Eh, enda? Ippudu padta sir. Ela? Mari overach. Glad to meet you. Sir, sir. Disturb avutundi sir. Sound cheyandi. Sorry, sir. Sorry. ఈ ఫ్రేమ్ కొంచెం లెఫ్ట్ జరిపితే గ్రీనరీ బాగా కనిపిస్తుందేమో. ఏమంటావు సార్? డైరెక్ట్ కూడా అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, దండం పెడతాను. అర్థం చేసుకోండి సార్. ఓకే, రెడీ సార్. సూపర్ సమీ. Omshi ready ah? Clap in. Scene number 2, buy one take one. Right. Hey, cut. గోడ మీద అంత పెద్ద బల్లి పాకుతోంది, ఫ్రేమ్ లో చూసుకోలేదు నువ్వు. ఇంకెవరమంది చూడు, ఎంత ఉందో బల్లి. అరే ఏం బాగుండదు కదా. కెమెరా చూసుకుంటా బల్లి. మీరు మాట్లాడకూడదు సార్, ప్లీజ్ సార్. సారీ గైస్, అబ్సల్యూట్లీ సారీ. కాసు ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. మీరు అక్కడ కట్టు గిట్టు అని డిస్టర్బ్ చేశారు సార్, ప్లీజ్. కంగారులని సార్, మా ఇంట్లో ఇంతకు ముందు బల్లి ఎప్పుడు కనపడలేదు, అందుకని. అది షూటింగ్ చూడడానికి వచ్చి ఉంటుంది, దానికి యాక్టింగ్ పిచ్చి అనుకుంటా. గ్లాడ్ టు మీట్ యు. సెట్ సైలెన్స్. సైలెన్స్ రాకపోయి చెప్తాను. సైలెన్స్. ఈజీ ఈజీ సమీర, వెరీ ఈజీ. ఓకే ఓకే, రెడీ సార్. క్లాప్ ఇన్. రోల్ కెమెరా. సినిమా 2 బై 1 టేక్ 1 అండ్ యాక్షన్. నువ్వే అన్నావు గానా మనిషి కూమోట గుడ్డుకు దెబ్బ.
ఓ మై డామన్ సురేష్ తెలుసు చెప్పు సురేష్ కరెక్ట్ చెప్పు మనిషికో మాట గుడ్డుకో దెబ్బ గుడ్డు గుడ్డానని అదే నేను అనుకున్నాను ఇదేం భాష మనిషికో మూట ఏంటి సార్ 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 వదిలేండి సార్ ఆ అమ్మాయి హిందీ అమ్మాయి డబ్బింగ్ లో వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు ప్లీజ్ గ్లాడ్ టు మీట్ యు మనిషికో మూట గుడ్డుకో దెబ్బట నీ సూపర్ స్టార్ హీరోయిన్ తెలుగు వీళ్ళ కోతలకు వస్తుంటే పాప మన తెలుగమ్మాయి డబ్బింగ్ చెప్తారు ఉండవమ్మా ఇక్కడ విలన్ క్యారెక్టర్లకి తండ్రి క్యారెక్టర్లకి దిక్కులే తెలుగు వాళ్ళకి ఇదిగో ఆ హిందీ వాళ్ళ వెనకాల చేతులు కొట్టుకుని నిలబడుతున్నాం వేషాల కోసం అడుక్కుంటున్నాం అడుక్కుంటున్నా అమ్మా నాన్న నీకు ఇంకా బ్రేకే రాలేదు అప్పుడే కంప్లైంట్ సార్ నువ్వే చెప్పావు కదా నాన్న మునిషి కూమూట గుడ్డకు డెడ్ అబ్బా నా బావ గొడ్డు వాడికి డెబ్బెకరే అది కిషోర్ చేశాడు అందుకే కిషోర్ అంటే నాకు ఇష్టం ఐ లవ్ హిమ్ నాన్న నీ క్యారెక్టర్ హిందీ యాక్టర్లు వచ్చేస్తే తప్పు హిందీ అమ్మాయిలు వచ్చి తెలుగు అమ్మాయిలు ఛాన్సులు కొట్టేస్తే తప్పులేదు కదా ఏం మాట్లాడుతున్నారు నువ్వు అబ్బాబా గొడవ ఆపండి అమ్మాయి మాత్రం మంచి అందగత్తె ఆ కళ్ళు నోరు తీర్చిదిద్దినట్టు ఎంతసేపు చూసినా బాగుంది ఎస్ షీఈస్ ఎ బ్యూటీ ఒప్పుకోరా విజ్జు ఎస్ అందుకే కదా పరిచేస్తున్నారు జనాలు దట్స్ రైట్ అసలు అంత అందమైన అమ్మాయిలను చూస్తుంటే నార్మల్ మనుషులు చేసే పనులు చేస్తారా అనిపిస్తుంది పళ్ళు తొంకడం బాత్రూమ్ వెళ్ళడం నా సీన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి నాకు నచ్చితే వాడు నల్లుడు లేదా చెడుగుడు అంతే వాడిదే బాబు ఏంటా నువ్వు అర్జుడు రాజుగాడు మెస్కే వేస్తున్నాడు సార్ ఇన్నాళ్ళు మల్టీప్లెక్స్ రైటర్ అనుకున్నాను బీసీలు ఏం చేసి కుమ్మేస్తారు కదా సార్ ఎక్కడ దచ్చారు సార్ ఈ ఫైర్ అంతా బాగా పోసాం పెట్రోల్ ఎందుకు రాదు ఫైర్ ఊరుకోండి సార్ మన సూర్య గారు లాగా మంచి డైరెక్టర్ పడితే ఈయన రాక్షసుడు వచ్చేదాకా పిండుతాడు ఏం వచ్చేదాకా ఏం పిండుతాడు అన్న మీరు ఓనర్ గారు దా చెప్పండి మీ గురించి చూస్తుండండి పగలాల్సినవన్నీ పగిలిపోయేలా రాస్తాను మీకోసం ఓ వారం ఆగండి ఇండస్ట్రీ మొత్తం ఇలా తిరిగి చూడాలి మీ వైపు చాలండి ఆ పని చేయండి చాలు నా దగ్గర కూడా కొన్ని అద్భుతమైన కలిస్తే అరే ఎలాగో మిస్ అయిందిరా లీవ్ పెట్టి మరి వచ్చాను రా అవును రా వెంకట రవి కూడా సెలవు పెట్టి వచ్చారు ఇంట్లో ఇచ్చి వస్తుంది సెల్ఫీ ఇప్పించరా నాకు అదే పనిరా నువ్వు నీ చెత్త అదంతా ఏం లేదురా మన నలుగురు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో నాకు ఫాలోయింగ్ లేదు ఇంకా వెబ్సైట్ ఏం నడుపుతా ఏదో జాబ్ ఫ్రస్ట్రేషన్ రా పదరా ఏంటి ఫ్యాన్స్ ఓనర్ గారు అబ్బాయి ఫ్రెండ్స్ ఫోటోలు ఒక్క నిమిషం సార్ ఏమేం సార్ ఉండండి అయ్యా టెన్షన్ పెట్టుకో Sorry to disturb you. It's cool. Don't worry about it. These are my friends. They want to have pictures with you. Sure, come. Come, follow me, please, man. సారీ ఫర్ డిస్టర్బ్ ఏంటో అది థ్యాంక్ యూ విజయ్
Please sit. Tea, coffee, anything? No, I'm good. Sure? Yeah. Okay. So, నిన్న మీరు అనరు నా తెలుగు ఐ హర్డ్ ఐ మీన్ దట్స్ ఐ యామ్ సారీ ఐ నో ఐ డిడ్ంట్ నో నో యు హావ్ అ పాయింట్ మీరు కరెక్ట్ యాక్చువల్లీ ఐ యామ్ ట్రైయింగ్ టు లెర్న్ నా తెలుగు నేర్చుకోడా ట్రై చేస్తున్నాను ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ టు సే దట్ తెలుగునే చాలా ఈజీ కొద్దిగా ట్రై చేసినా వచ్చేస్తుంది ఐఎమ్ రియలీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యు నో 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 అది కాదు లిసన్ నువ్వే మీరే నా తెలుగు డైలాగ్స్ చెప్పవచ్చు కదా వాట్ ఏంటి నేనా మీరే మీ వే మీ రే నో నో దట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ మీకు రాదా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కదా నాకు కాదు నాకొచ్చు అయితే నేర్పించండి కనీసం మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా తెలుగు సరిగ్గా మాట్లాడుతుంది నవ్వుల పాలు కాకుండా మీకు జాబ్ లేదు అని మీ డాడ్ చెప్పింది చెప్పారు అంటే ఇప్పుడు లేదు కానీ వస్తుంది నేను చిన్నపిల్లల పుస్తకాలకి బుక్స్ ఐ నో చిల్డ్రన్స్ తెలుగు బుక్స్కి పిక్చర్స్ డ్రా చేస్తావు రైట్ సో యువర్ తెలుగు ఇస్ రియలీ గుడ్ నా అది సినిమాల్లో తెలుగులో ఉండదు ఐ కెన్ అరేంజ్ ఫర్ ఎ సాలరీ చీతా డబ్బులు ఇప్పిస్తానంటుంది అర్థమైంది బేసిక్లీ ఐ జస్ట్ వాంట్ యు టు హెల్ప్ మీ బట్ వై మీ బికాజ్ మీరు ఆర్టిస్ట్ అండ్ మీకి సమీరాను అర్థం అవుతుడు అవుతుంది అంతే ఇలాగే నేర్పించేయండి ప్లీజ్ 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 ఓకే ఓకే సరే చెప్తాను రియల్లీ రియల్లీ రేప్ నుంచి ఫ్రమ్ టుమారో యా ఫ్రమ్ టుమారో థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఓకే బాయ్ బాయ్ అరే నా ఫోటో లేదు రే వచ్చాడు ఇంద్ర ఇచ్చేపు టైం పడుతుంది కదా మరి దేనికి బే అంతా మాట్లాడుకోవాలి కదా నీ దరిద్రపు వల్గర్ మైండ్ అసలు అది బుర్రా బూత్ వెబ్సైట్ అరా చూసావా నాలో వేపగా ఎంత వెబ్సైట్ ఉందని ఎలా ఒప్పుకున్నావో చెప్పే ఇంతకీ ఏమందిరా తెలుగు కోచింగ్ ఇమ్మందిరా డైలాగ్స్ తెలుగు డైలాగ్స్ తెలుగు డైలాగ్స్ కోచింగ్ అవును సీన్స్ లో డైలాగ్స్ రోజు కోచింగ్ ఇవ్వాలంతే ఏమన్నా అయితే ఏమంటాం ఓకే అన్నా రోజు సమీరతో పొద్దున్నుంచి సాయంత్రం great really yeah stunning actually thank you here coffee yeah I'm in man thanks nen bite unna no stay undu po undu chalu undu chalu chalu kadu undu is enough undu హలో యా చెప్పు బోలో నే మే షూట్ పే హూ మే అభీ బాత్ నీ కర్ సక్తీ మే కామ్ కర్ రహీ హూ తేరా పీపుల్ అరౌండ్ మీ క్యూ మతలబ మేనే బోలా నా ఐసే బార్ బార్ ఫోన్ మత్ కరో ఐ యామ్ నాట్ లయింగ్ కెన్ ఐ ప్లీజ్ వర్క్ ఇన్ పీస్ ఓకే బాయ్ Sorry, I'm ready. Any problem? No, all good. Shall we start? Yeah, sure. Hey. Hi. Hey, sir. Mujhe better. Sir. Autograph. Kuthur ante anuko. Kuthuru gadu. Kuthuru. Kuthuru. Okay.
కూతురు అంటే అనుకోకుండా కుండా కుండా. ఓకే థాంక్యూ సర్. థాంక్యూ బై. హే సూర్య వాట్స్ అప్ ఆల్ సెట్ ఫర్ ది డే? ఆ ఆది శక్తి పుట్టిన యా ఆ ఆది శక్తి పుట్టించే నా అద్రిదర్ అద్రు 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 కాదు. నెక్స్ట్ సీన్ కి కావాల్సింది. బై ది వే సమీరా ఇక్కడ ఉంది. షిజియా. ఓ షిజియా ఐల్ జస్ట్ కమ్. నానా వస్తాను. ఓకే. ఏ అంజి డోర్ ది. నానా ఐ లవ్ హిమ్. హే బేబీ డాల్. హే హీరో. ఎవర్ని లవ్ హిమ్? నన్నే కదా. రివర్స్ చేస్తున్నాను. ఏంటి ఫాలింగ్ ఇన్ లవ్వా? హా హా. సీన్స్ డైలాగ్స్ అదేదో నాతో చేయొచ్చుగా. సీన్స్ ను నేర్పిస్తే డైలాగ్స్ నేను నేర్పిస్తాను. అరే వై నాట్? బై ది వే దిస్ ఇస్ విజయ్. ఓ హే ఇస్ మై డైలాగ్ కోచ్. హే డూడ్. నో నో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ హౌస్ ఓనర్ సన్. ఓ రియల్లీ? యా. ఏంటి కోచింగ్ ఇచ్చేంత బాగా వచ్చా తెలుగు? అంటే తప్పని తెలియక చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పించేశారు. వచ్చేసింది. Naughty boy, naughty boy, bloody timing. It's okay. You know, I'll just go get ready, yeah? Chuddo, Telugu. See you. I'll see bye. You. See bye. You. తండ్రి కూతుళ్ళ మధ్య గొడవ జరుగుతుంటే మీరు మీరు హీరోయిన్ పెద్దనాన్న జమ్మ తగ్గిన క్యారెక్టర్ సార్. ముందు రౌడీలా తిరిగి, ఆ తర్వాత నక్సలైట్ అయి, ఆ తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళి యోగిలా మారిపోయి, తర్వాత తిరిగి వచ్చి ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కోట్లు గడిస్తున్న గొప్ప క్యారెక్టర్ సార్ మీది. సార్ క్యారెక్టర్ అద్దరింది సార్. మీరు మాత్రం డైలాగ్స్ అద్దర కొడితే నేను పడతాయి సార్. వ్యాసవులు వడగల వల్ల దడ 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 అలా పడుతూనే ఉంటాయి. మీరే చూస్తారుగా. సైలెన్స్. సార్ సార్ షార్ట్. ఏయ్ కుక్కకి బాబు అనడం ఎంత న్యాచురల్, నాకు లవ్ లో అనడం అంతే న్యాచురల్. నేనేదో టాయ్ బ్రీడ్ అనుకుని నన్ను బెదిరిస్తే బరికేస్తా, రంకెళేస్తే రక్కేస్తా, కెలికితే మాట్లాడుతున్నావే. నా కడుపు నా చెట్ట పుట్టవి. కూతురంటే అనుకోకుండా వచ్చిన అరిష్టం కాదు నానా, ఆ ఆదిశక్తి పుట్టించిన అదృష్టం. కూతురిని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం. కట్. పర్ఫెక్ట్. వో దట్స్ సో కూల్. వావ్ సమీరా సూపర్ సూపర్. వెల్ డన్. నేర్పించురా రే. థాంక్యూ. ఈ రాయిని ఆడది చేసిన రాముడి వా. నీ కోచింగ్ సూపర్ రా. సమీరా వెరీ సూపర్ మేడం. సూపర్. థాంక్యూ. ఐ విల్ కాల్ యు. ఐ విల్ కాల్ యు. ఓకే మేడం. బై మేడం. బై. వెరీ గుడ్. సమీరా సమీరా వాట్ బ్రిలియంట్ తెలుగు సమీరా. థాంక్యూ సో. థాంక్యూ. వండర్ గారు అబ్బాయి కోచింగ్ సార్. అవునా? యా ఐ ఆస్క్డ్ టు కోచ్ మీ అండ్ హి అగ్రీడ్. దట్స్ బ్రిలియంట్. అయితే ఎలా కంటిన్యూ అయిపోండి. అదే చెప్తా, హీరో కాస్త తెలుగు నేర్పించరా. బంధం సంబంధం అంటున్నాడు. కొద్దిగా ఒత్తులేని అంటున్నా. స్ట్రెస్ ఫ్రీ డైలాగ్ డెలివరీ. సురేష్ గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. బాబు ఇగో బాబు కార్ లో బ్లాక్ లెబుల్ పెట్టాను బాబు. ఇది తారలు దిగి వచ్చే వేళంట. ఊహలు రేగే గాలంత ఇది తారలు దిగి వచ్చే వేళంట. ఆయి సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరి నడగాలట. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. ఊహలు రేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట.
పరవశమా మరీలా పరిచయమంత లేదుగా భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వేదో చెబుతోందని అది నిజమే అయినా నాతో అనకు నమ్మలేనంతగా ఊహలో రేగే గాలంత ఇది తారలు దిగి వచ్చే వేళంట దశలో అంతా ఇంతే కలవర పాటు తేలదే విడియం గడి తెరిచేదెప్పుడు నా మదిలో మాట తెలిపేందుకు ఇదిగో ఇదదే అనుకో మనకు ఆశలే రేపగా ఇది తారలు దిగి వచ్చే వేళంట సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరి నడగాలట చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో ఏం వర్షం ఏంటో ఊరంతా మునిగిపోయింది మేడం మీ రూట్లో ట్రాఫిక్ జామ్ వెరీ బ్యాడ్ యు స్టే హియర్ ఓన్లీ స్టిల్ టుమారో మార్నింగ్ షూటింగ్ డూ రెగ్యులర్ పెద్ద బ్యాడ్ జామ్ అమ్మో గులాబ్ జామ్ ఆల్ రోడ్స్ ఆర్ వాటర్ రివర్స్ ఫ్లో 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 ఆల్ గుంటల్స్ ఆర్ ఫుల్ సరదాగా ఉండిపోమా అవునమ్మా బయట వర్షం ఎరగొట్టేస్తుంది నీ బిఎండబ్ల్యూ బుడుగు డబ్ల్యూ అయిపోతుంది పైగా రేపు మన ఇద్దరు సీన్ కూడా ఉంది ఒక రీడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక మనం సీన్ లో మేకప్ తీసేసి మామూలు బట్టలు వేసుకో వంట చేస్తాను తినేద్దాం నువ్వు నీ రూమ్ లో పడుకోవచ్చు దిస్ లుక్ వాస్ ఇన్స్పైర్డ్ బై బ్రాండో మజిల్స్ కట్స్ ఎవ్రీథింగ్ ఐ ఫాలోడ్ బ్రాండో బ్లైండ్లీ లైక్ ఇట్ ఎ స్ట్రీట్ కార్ నేమ్ డిజైర్ హావ్ యు సీన్ ద ఫిల్మ్ ఓ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ వుడ్ హావ్ సీన్ ఇట్ ఏంటమ్మా ఫ్రిడ్జ్ లో ఒక కూర కూడా లేదు ముదిరిన ములక్కాడలు రెండు టమాటోలు తప్ప నేను ఇస్తాలే ఆ క్యాబేజ్ కాలీఫ్లవర్ తప్ప ఏదైనా తీసుకురా వీలైతే చికెన్ తీసుకురా ఆ పిల్లకి మన స్టైల్లో చేసి పెడదాం ఇంటికి హీరోయిన్ వస్తే గానీ మాకు తిని సరి పెట్టం అన్నమాట వెళ్ళు పో ఓకే ఓకే తెస్తా ఏ వర్షం జాగ్రత్త ఓకే రాయ్ అన్నయ్య కదాని ఇది కోప అగ్రెషన్ రాయ్ అన్నయ్య కదాని ఇది అర్థత అన్నయ్య కదా అని ఇది క్రోధం యు గాట్ మై పాయింట్ ఇలా ఎన్ని వేరియేషన్స్ అని ఇవ్వగలను ఒక్కొక్కసారి నా రేంజ్ చూస్తే బాబాయ్ నాకే భయం వేస్తుంది ఆశ్చర్యం తెలుసా ఐఎమ్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ బట్ టాలెంట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ ఐ హ్యావ్ ఇట్ అది కూడా కిలో లెక్కన ఉంది అమ్మా ఎలా వస్తా హే వేర్ యు గోయింగ్ సూపర్ మార్కెట్ కి నేను వస్తాను వాట్ నేను వస్తాను నో 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 ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అవునమ్మా రిస్క్ పైగా మనకి రిహర్సల్ కూడా ఉంది నా దగ్గర వించేటి ఉంది Thank you.
ఓకే వర్షంలో బటర్ స్కాచ్ ఓకే హే చిక్కీ లుక్ ఐల్ పే ఫర్ ఇట్ ఇట్స్ యమ్ రియల్లీ అయినా నీకు ఇంత సింపుల్ అలవాట్లు ఉంటాయి అనుకోలేదు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి తెలుగు ఇంత బాగా మాట్లాడతావు అనుకోలేదు అది కూడా తక్కువ రోజుల్లో అరే లాంగ్వేజ్లో ఏముంది సార్ అంత టీచర్లో ఉంది జయ మాస్టర్ జీకి మేడం మీరు సమీరా హీరోయిన్ కదా షిట్ కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం మేడం మనసైరదేదో వరించిందిలా తలపే తరంగమై తరిమిందిలా వలపో పిలుపో మురుపో ఏమో అంతా వింతే అందేదెంతో Wow, you look great. Thank you. Come, come. La, la anal. Pelli, malli. Yavadu balukutunnadu? Kala, belli, malli, belli. Yavadu chepthe poduchukostundi. Yavadu ki telu? Unnanna na ammai tinatle chudandi. Dinamma, maa avade chicken dabbaki veg gaanni. Nene non-veg naipoyanu. Chaala bagundi aunty. Thank you. Ye prajalu, chethulu chudu. Mulakkalla unnai. Ade maa paatha vaallu. రౌండ్ రౌండ్ గా లడ్డూల్లా ఉండేవాళ్ళు తినమ్మా సావిత్రి వాణిశ్రీ జయప్రద మా అనసూయ ఎలా ఉంచుడు తెలుగు రుచులు తెలియాలి కదా ఆంటీ డిషెస్ క్లీన్ చేయాలి నో 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 మార్నింగ్ మేడ్ వస్తుంది యు రిలాక్స్ షో ఇట్స్ ఓకే మా థ్యాంక్ యూ ఆంటీ యూర్ అన్ అమేజింగ్ ఫ్యామిలీ You're a sweetheart too. Hey.
నీ ఐస్ క్రీమ్ తినడం అయితే టెరెస్ మీదకి వెళ్దామా? మూన్ బయటికి వచ్చింది, చాలా బాగుంది. ఎస్, మనందరం పైకి వెళ్తున్నాం. మూన్ లైట్ లో మన ఇద్దరం రిహార్సల్ చేస్తున్నాం. రిహార్సల్స్ నేను మీతో చేస్తాను, వాళ్ళిద్దరిని వెళ్ళనివ్వండి. సీన్ అమ్మాయితోనే. సర్వేష్, మీరిద్దరు వెళ్ళండి రా. They are young people, yeah. So? Let them be. Rehearsals naato cheyachu kada. Scene maripoyindi. Old people romantic scene enti? So lovely. It's so beautiful, no? నేను ఒకటి అడగచ్చా? నువ్వు ఒక్కదాని అన్నీ చేసుకుంటావా? మీ పేరెంట్స్, మీ అమ్మ నాన్న నీతో రారా? సారీ, ఐ డిడ్ మీన్ టు ఇంట్రూడ్. నో 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 నో, దట్స్ ఓకే. అమ్మ నాన్నకి సినిమాలో యాక్టింగ్ ఇష్టం లేదు. యూఆర్ అమేజింగ్. వై? అంటే ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఒక్కదాని వేళ ఈ ఫీల్డ్ ఇట్స్ స్టడీ అండ్ టఫ్ కదా, కాదా? సో సినిమా లేడోటియా, మిగతా ప్రపంచం మొత్తం క్లీనా? నో 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 నో, నేను ఐ డోంట్ మీన్ ఇట్ దాట్ వే. నేను ఇలాంటి దాన్ని నీ ఉద్దేశంలో. వాట్? నో నో, జనరల్గా ఫిల్మ్ హీరోయిన్స్ గురించి చాలా మందికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కదా. వాట్ డు యు థింక్? నేను కూడా కెరియర్ కోసం, సక్సెస్ కోసం కాంప్రమైజ్ అయ్యానంటవా? ఎలాంటి కాంప్రమైజ్ అంటున్నావు? యునో, లేదు నాకు తెలీదు, చెప్పు. తిరగడం, పడుకోవడం. నేనేమనుకుంటున్నానో చెప్పాలా? సరే, ఒకటి చెప్పగలను. నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వనివ్వు. నిజంగా? నీకెలా తెలుసు? అనిపించింది. మనిషివైనా చేస్తావు కానీ మనసును మాత్రం చంపుకో కదా. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏ, ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా? ప్రతి ఒక్కరికి అక్కర్లేదు. బట్ నీకు ఎందుకు లేదు అని? నేను ఎవరికి అంత ఈజీగా నచ్చను. రియలీ? యా. ఎందుకు? I don't know. I think I'm tough. What? What's so funny? You're really cute. ఈ మాట మాత్రం చాలా మంది అమ్మాయిలు అన్నారు. అలా అనేసిన తర్వాత ఏ బిజినెస్మెన్నో, రౌడీ షీటర్నో, పొలిటీషియన్ కొట్టుకునో చేసుకున్నారు. నవ్వుకు, నేను చెప్పే నిజంగా నిజం. యా. నీకెలాంటి అమ్మాయి కావాలి? వాట్ చెప్పు 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 చెప్పు. సింపుల్గా, పెద్ద గడావుడు లేకుండా నిజంగా ప్రేమించే అమ్మాయి. నిజంగా ప్రేమ అంటే? ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయకుండా అర్థం చేసుకునే అమ్మాయి అనొచ్చు. Unconditional love. No, 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 no. Fully conditional. Conditions lekana prem undadu. First condition. Nenu premiste nuvvu preminchali. Premistanu. What? Kidding. Go on. Okay. సార్, నిన్ను చూడు. యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్, రైట్?
ఐ మీన్ మీ తెలుగు ఆడియన్స్ అంటున్నారంటే నిజమే అయి ఉండాలి. కానీ ఆల్ దిస్ ఈ అందమంతా గ్రాడ్యువల్గా పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, నీ చర్మం ముడతలు పడి పళ్ళు ఊడిపోయి కాళ్ళు ఉంగిపోయి జుట్టు రాలిపోయి. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నేను చెప్పేది ఏంటంటే, లెట్ మీ బి క్లియర్, ఈ అందం వెనకాల, ఈ ముఖం వెనకాల వేరే ఒకళ్ళు ఉన్నారు. ఉంది ఉంది ఒక ఆరా, ఒక పర్సనాలిటీ, రైట్? అది నిజమైన నువ్వు, నిజమైన సమీర. నాకు ఆ నిజమైన మనిషి కావాలి. ఓ, సో నాలో నిజమైన మనిషి నీకు కావాలి, రైట్? నో 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 నో, నీలో కాదు, జనరలీ అమ్మాయిలో చెప్తున్నాను. వై? హలో, నాలో కూడా ఆరా ఉంది యార్, కనబడలేదా? లుక్ డీప్. నో, నా ఉద్దేశం అది కాదు. దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. యునో, మా తాత ఒకసారి చెప్పాడు, నాయనం చనిపోయినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడంట. నాయనం అంటే ప్రాణం ఆయనకి. చనిపోయే ముందు ఆఖరి క్షణంలో ఆమె కళ్ళల్లో కలుక్కుమన్న నొప్పికి గుండె బద్దలు అయిపోయిందిరా అన్నాడు. దట్స్ లవ్. Of 95, that's true romance for me yaar. Aa tarvata aam janipoyina varanke tata janipadu. Ila maatadaru girlfriends em dorukutaru? Hey baby, I love you ra, I missed you baby, I'll die for you ra, you're my queen ra, నీకోసం ఈ వరల్డ్ మొత్తంతో వార్ చేస్తానరా. ఇలా మాట్లాడాలి, అది మన వల్ల కాదు. అందుకే నో గర్ల్ ఫ్రెండ్స్. హే, వాట్ హ్యాపెండ్? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఓకే? యా, ఐ యామ్ ఫైన్. I mean, sorry, I just got carried away. Leto. Leto. నన్ను డ్రాప్ చేయవా? ఎక్కడ? కింద హీరోయిన్ రూమ్ దగ్గర. యా, ష్యూర్, లెట్స్ గో. థ్యాంక్ యూ. నిన్న కళ్ళతో ప్రపంచం చూస్తాడు.
అందుకే అతనికి అవస్థలు కనిపిస్తాయి, అంతస్తులు కనిపిస్తాయి. నేను మనస్సు Samira, all clear about the dialogues, yes, right? Sir, yes, all sir. Set, sir? Yes, sir, yes, sir. Okay. Yes, sir. All clear, all clear. All the best, sir. All the best. Huh? Lipstick is here. Hey, touch up, touch up. Sir, ready, sir. Aldo. Actors ready? Ready, sir. Ready. Yes, sir. Let's go for a take. Best of luck, uncle. Huh? Thank you. Sir, all the best. Good luck. Chair, please. Hey, paper, paper. Oh. All ready? Clap in. Roll camera. Scene number 3. Buy one, take one. Action. Chudamma, nee tandri kallato prapanchanni chustadu. అందుకే అతనికి ఆస్తులు అంతస్తులు కనిపిస్తాయి. నేను మనసుతో చూస్తాను, అందుకే నాకు మనసులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు. నేను వ్యవస్థను గౌరవించనమ్మా, వ్యక్తుల్ని గౌరవిస్తాను. పెళ్ళిని గౌరవించను, ప్రేమను గౌరవిస్తాను. అందుకని నీకోసం రక్తమైనా చిందించడానికి సిద్ధమైన ఆ కిషోర్ కోసం నా రక్తంలో రక్తమైన నా తమ్ముణ్ణైనా ఎదురిస్తాను, ఎదిరిస్తాను. వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. పెద్ద నానా. అన్నయ్య, తమ్ముడని నిన్ను నేనెప్పుడు తక్కువగా చూడలేదు. ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. అందుకని అన్నయ్యను అలుసుగా తీసుకుంటే అమ్మతోడు అక్షరాభ్యాసం నుంచి మొదలుపెట్టి అన్ని నేర్పిస్తాను. మైండ్ దట్. కట్. ఏంటండి, మీలో ఒక నేటివ్ స్టార్ ఉన్నాడు, ఫెంటాస్టిక్. సూపర్ సార్. బ్యూటిఫుల్. డైలాగ్ కొంచెం ఓవర్ అనిపించింది రా, అందుకే నేను కొంచెం అండర్ ప్లే చేశాను. ఎలా ఉంది? ఇది అండర్ ప్లేనా? ఇంకా అప్పర్ ప్లే దగ్గర పడవేగా. రైట్, లైఫ్ లో ఫస్ట్ టైం రా, భారీ డైలాగ్, ఫస్ట్ టేక్ లో ఓకే చేశాను. ఇప్పటికైనా మెచ్చుకోరా? బాగా చేశాను అన్న, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంకుల్, మీరు ఎంత బాగా చేస్తారని అనుకోలేదు. యు ఆర్ స్టార్ సార్, కన్ఫర్మ్ సార్. ఈ సినిమా తర్వాత మీరు పూర్తిగా బిజీ అయిపోతారు, డేట్లు మాత్రం నేను చూడండి. నమ్మండి, నమ్మకపోండి. నా డైలాగ్స్ ఇంత పవర్ఫుల్ గా చెప్పినట్టు ఎప్పుడు అనుకోలేడు. ఒక్క షో పండమండే, ఇండస్ట్రీ మొత్తం ఇలా చూడాలి మేము. ఇంకా అవునవును, ప్రకాష్ రాజ్ ఈసారి అన్ని సర్దేసుకోవాల్సిందే. అమ్మయ్యా, మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ చేత వేషం వేయించాను. ఇవాళ షూటింగ్ లాస్ట్ డే. లాస్ట్ డేనా? సర్ప్రైజ్ ఇద్దామని, ఎందుకంటే నేను సురేష్ అంత బాగా ప్లానింగ్ చేసాం. ఇవాళ సాయంత్రం పార్టీ. ఈరోజు లాస్ట్ డే. థ్యాంక్ యూ ఆంటీ. యు వెల్కమ్. టేక్ దిస్. అరే, ఇవన్నీ ఎందుకు ఆంటీ? చిన్నది గుర్తు కోసం. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తావు కదా, తప్పకుండా మా ఇంటికి రా. థ్యాంక్ యూ. మనం చాలా మాడనమ్మా, మన కాంబినేషన్ గ్యారంటీ హిట్. నువ్వు సావిత్రి ప్లస్ మితా పాటిల్ ప్లస్ మెరిల్ స్ట్రీప్ అంత గొప్ప నటివి కావాలని దీవిస్తున్నాను. మనకి హగ్గులే ఉండవు కదా. మనం చిరుమొగాలు చూసి కాళ్ళకి దండం పెట్టుకుంటా ఉంటే చాలు. తారా నా
మనసారా మరలా 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 నినురమ్మని వెలుగేతెమ్మని మరోసారి నీతో అంటున్నా కలలాగా నిన్ను అనుకోలేను జతగా కదిలే కథలాగా నీతో కలిసుంటాను నీతో కలిసుంటాను చేరువైనదేదో ఇట్టే దూరమైనదే నాతో ఉండి లేనిదేదో నేడే అర్థమైనదే ఏదో వెలితి ఏదో శూన్యం నలిగినది హృదయం కదలదిక సమయం తారా పక్కనున్న పూట పాటే పండు వెన్నెలా తోడై నువ్వు లేని చోట నేను మూగ కోయిలా నువ్వే నాలో చలనం ఎదను ఎలలు పే పవనం నువ్వే లేని విరహం ప్రతిక్షణ చెలియా నీరాకే కిరణం చెలితారా నా చెలితారా బాబు నువ్వేంటి ఇక్కడ గ్లాడ్ టు మీట్ యు ఏలేదు చిన్న వర్క్ షాప్ ఉంటా వచ్చా హే నైస్ టు మీట్ యు మ్యాన్ వాట్ ఎ సర్ప్రైజ్ అయితే దాసు సమీరాకి తెలుగు లిరిక్స్ నేర్పించడానికి మాస్టర్ గారు వచ్చేసినట్టే కదా హాయ్ ప్రొఫెషనల్ విజిట్ ఒక ప్రాజెక్ట్ పని ఉంటే వచ్చాను హోటల్ వాళ్ళు ఇక్కడ తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నారు బట్ దిస్ ఇస్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఇతను వచ్చాడు ఏంటి హే వాట్స్ అప్ డూడ్ సర్ప్రైజ్ ఆ ఏంటి సడన్ గా బాబు ఇక్కడ ఏదో పని ఉండి వచ్చారంట మనం ఇక్కడ ఉన్నాం తెలిసి కలవడానికి వచ్చాం దాస్ గారు మీరు దగ్గర నుంచి చూసుకోండి బాబు కాఫీ టీయా ఏముందండి ఏదో వాడాలి కదా హెడ్ యు వై డోంట్ యు రిలాక్స్ వి విల్ కంప్లీట్ ద షాట్ అండ్ జాయిన్ యు యా షూర్ షూర్ రైట్ కమ్ రండి ఐల్ సీ యు ఇన్ ఎ బిట్ యా ఇప్పుడు ఆ హ్యాండ్ యాక్షన్ చూసావా చాలా బ్రాడ్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బట్ ఏ
మనోడి ఇక్కడ దాకా వచ్చాడేంటి? వీడిని కూడా పడేసావా? హే, జస్ట్ ఆస్కింగ్. మాస్టర్, రెడీ మాస్టర్. హై, దిస్ ఇస్ ఎ రియల్ సర్ప్రైజ్. ఎక్కడ స్టే? మను ఆలియా అని. ఓకే ఓకే. ఎన్ని రోజులు? ఎగ్జాక్ట్గా తెలీదు, రేపే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఈరోజు ఈవినింగ్ ఫ్రీయా నువ్వు? హా, దిస్ ఈవినింగ్ ఆర్ యూ ఫ్రీ? జస్ట్ ఒక గంట. Look, auntie ichina gift. Chala baundi. And I actually wear it a lot. Neela raavadam, I hope nikem ibbandem kaadu kada? No, not at all. Nenu oohinchaledu. Ante. ఈ వర్క్షాప్ చెప్ సడన్గా హౌకమ్? యాక్చువల్లీ వర్క్షాప్ గిక్షాప్ ఏం లేదు, నేను కలవడానికి వచ్చాను. యు కిడ్డింగ్? నో నో, నిజంగానే నీకోసం వచ్చాను. ఎందుకు? Vijay, what is it? I think I'm in love with you. నాకిల ఒకళ్ళ గురించి ఇలాంటి ఎక్స్పీరియన్స్, నేను నార్మల్గా ఉండలేకపోతున్నాను సమీరా. I wanted to see you, be with you. ఆ రోజు మనం బైక్ మీద వర్షంలో, దాట్ వాస్ గ్రేట్. టెర్రస్ మీద మనం గడిపిన టైం, ఇట్ వాస్ మ్యాజికల్. నా లైఫ్లో మొట్టమొదటిసారి, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్, అలా జరిగింది. ఆనెస్ట్గా మనసు విప్పి మాట్లాడాలనిపించింది. నువ్వు చాలా స్వీట్, అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇట్ వాజ్ సో అమేజింగ్. ఆ రోజు రాత్రి మర్చిపోలేను. కానీ నీ గురించి నేను అలా అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. It has nothing to do with you. What I mean is, naku nee meeda alanti feelings kalagaledu. You're cute and wonderful. Vijay. Kada? Listen, please try and understand. Samira, nee ninnu baadha pettadaniki ikkada raledu. నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను, చెప్పాను. నౌ ఐ నో. ఇట్స్ ద గ్లామర్. వా, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు అలాని కాదు, ఐ నో దాట్. నీ గ్లామర్ పడిపోయాను అనుకుంటున్నావా? నో నో నో, నువ్వు అలాంటి వాడివి అనట్లేదు. నీ తప్పు ఏమీ లేదు. నాకే నీ మీద
నాకే నీ మీద. దిస్ ఇస్ సో ఎంబారసింగ్ యార్. నేను అయిపోతాను ఎప్పుడు అనుకోలేదు. I'm sorry, yeah. Really. Please. Shit, man. Please, 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 please. Ala anaku. Nene neeku sorry cheppali. Neeku ela undo naaku telusu. No. You have no idea. Nene ippudu ela feel avutunano. నీకు తెలిసే ఛాన్స్ లేదు. ఐమ్ సారీ. ఐ నో ఐ హావ్ బ్రోకెన్ యువర్ హార్ట్. ఐమ్ రియల్లీ రియల్లీ సారీ. ఐ నో ఐ నో. ఇట్స్ ఓకే. ఐ హావ్ టు గో. What? Family emergency. Vijay, I'm sorry. You're a very special person, but... Good day and... Goodbye. All the best. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Smoking and drinking are injurious to health. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. అలసిపోయింటాడు.
సరే మనం గేమ్ కంటిన్యూ చేద్దాం పద సిక్స్ లవ్ ఏమో తెలీదు ఆ రోజు యాక్టింగ్ వద్దని చెప్పావు కదా ఈ దెబ్బకు చూడు ఈవినింగ్ పార్టీ ఊరిస్తా నేను బుజ్జి నానా డ్రైవర్ ఎక్కడ బయలుదేరాలి జై భవ విజయీ భవ నానా వెళ్తున్నాం కదా గేరు మార్చు స్పీడ్ పెంచు సినిమా టైం అవుతుంది ఇప్పుడైనా సినిమాకి సూపర్ హిట్ కాడ కనబడిపోతుంది దానికి స్టార్ అయిపోరా నీ గురించి చెప్పండి వెయిటింగ్ ఈ జనాలు హంగామా అందరిందిరా టికెట్లు నువ్వు కారు పార్కింగ్ పెట్టి త్వరగా వచ్చేసి స్టార్ట్ అవుతుంది కూర్చోండి ఈ సినిమా నేను తెల్ల స్క్రీన్ నుంచి చూడాలి ఆల్ ది బెస్ట్ సార్ విజయ్ రారా తొందరగా మందంతా నేల టికెట్ బ్యాచ్ నేను కింద వస్తాను బాయ్ బాయ్ చూసినప్పుడు నాకు ఏమనిపించలేదు కానీ ఇక్కడ నడుస్తుంటే వచ్చింది మన ఇల్లు ఎంత రిచ్గా ఉందో కదా కట్టిందేవుడు నువ్వే చెప్పావు కదా నాన్న మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని నేను చెప్పాను మానస ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కడుపున చెడబుట్టావే కూతురంటే అనుకోకుండా వచ్చిన అరిష్టం కాదు నానా ఆ ఆదిశక్తి పుట్టించిన అదృష్టం కూతుర్ని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం ఐ హేట్ యు నానా తెలుగు డబ్బింగ్ ఎంత బాగా చెప్పారో చూడు విజయ్ గారిది క్రెడిట్ అంతా చాపంద మినిట్ తోమేశాడు హీరోయిన్ కి డైలాగులు చెప్పమంటే మేము అంతే కేర్ తీసుకొని చెప్తాం రా అదే విలన్ గడికి చెప్తావా రా నువ్వు సినిమా చూడరా నా అందం చూసే నువ్వు పడిపోయావు కదా ఏంటి అందమా నాకు కావాల్సింది నీ బోడందం కాదే ఈ అందం అంతా పోతుందే ఆ జుట్టు ఊడిపోద్ది ఆ చర్మం ముడతలు పడిపోతాయి పళ్ళు ఊడిపోతాయి కాళ్ళొంగిపోతాయి నాకు నచ్చేది నీ అందం కాదు అసలు అది పర్మనెంటే కాదు నీ అందం వెనకాల నీ ముఖం వెనకాల ఒక మనిషి ఉంది ఒక ఆర ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ అది నాకు నచ్చేది మా తాతకు మా నాన్నమ్మ అంటే ప్రాణం మా నాన్నమ్మ చివరి క్షణాల్లో మా తాత అక్కడే ఉన్నాడు మీ నాన్నమ్మ ప్రాణం పోయే ముందు ఆ కళ్ళల్లో కలుక్కు మన నొప్పిని చూసి నా గుండె బద్దలైందిరా అన్నాడు అదే లవ్ అంటే అలాంటిదే నా లవ్ చెప్తాను
ఎవ్వడంటే వచ్చినా నా సమయాన్ని తీసుకెళ్ళి తీరుతా. నెక్స్ట్ నా సీన్ రావలేదయ్యా. ఉండవా, నేను సినిమాలో యాక్ట్ చేశానయ్యా. అరే నా సీన్ ఉండాలి కదా. అరే నెక్స్ట్ నా సీన్ రావాలయ్యా. సీన్ రాలేదు. అదేంటి, రీల్ ఏమన్నా మార్చేసారేమో. కట్ చేసి బారేసి ఉంటారు. అలా ఎలా రా, మళ్ళా సినిమా పిచ్చి వాళ్ళంటే ఇలా జరుగుతుంది. కాదు, రావాలా కదా సీన్ ఇక్కడ. సరే నేను వెళ్తాను, మీరు చూస్తాను. మీరు చూసాను రా. అంత మంచి డైలాగులు, అంత మంచి సీన్ ఎలా తీసేస్తారే నాకు అర్థం కాదు. ఆగు ఆగు సర్వా, సీన్లు వేరే చోటికి మార్చారేమో చూద్దాం. కాదు కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఏం కావు సార్? టీ. కత్తిలాంటి అల్లుడు తప్పెట్టుకున్న ప్రతి మావ కైమ అయిపోవాల్సిందే అని. ఇది వేట కత్తేమో, అది నాటు కత్తి. నరకడం మొదలు పెట్టుకుంటూ పోతే నాన్ స్టాప్ మనకి ప్యాసింజర్లు పడావు. ఏ పాపా, మావ జెండా ఊపేశాడు, బండెక్కుతావా? ఏం సినిమా ఇది, ఎవరు చూస్తారా ఇలాంటి సినిమాలు? ఏమోరా, అయినా ఇట్లాంటి సినిమాల్లో లేకపోవడమే బెటర్ రా సర్వా. లెంత్ ఎక్కువైందే అని కద్దేశారేమో అంకుల్. మాస్క్ ఎక్కేస్తుంది, హిట్ టాక్ అంకుల్ సీన్ ఉంటే అది లాగ్ వచ్చేస్తుంది అని డీలింగ్ అంటే స్క్రిప్ట్ పరంగా అంకుల్. పోతే పోనీరా, మళ్ళీ ఛాన్స్ వస్తుందిలే. టేక్ ఇట్ ఈజీరా సార్, పట్టించుకోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? టీ దాడానికి వచ్చా. నాన్ సీన్ లేనప్పుడు ఇంకెందుకు చూడటం దాడగా? మన సినిమా కుమ్మేసింది చూసారా? చూసాం. ఏంటయ్యా నరుక్కోడాలు? వాళ్ళు నరుక్కోవడం ఏంటి, నన్ను నరికేశారు. వాళ్ళని నరికేస్తా. ఒక్క నిమిషం, చాలా బాగా చేశారు. నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకు తీసారో నాకు తెలీదు. అద్భుతంగా చేశాను. 20 రోజులు ఇల్లు ఫ్రీ ఇచ్చాను. ఇదిగో లట్లు మురుకులు ఫ్రీ. కుమ్మేస్తా ఒక్కొక్కడిని. రిలాక్స్ రిలాక్స్. ఏం రిలాక్స్, ఏం రిలాక్స్? నువ్వు బండి తీరా, నేను చెప్పుతా వెళ్తా. ఏంటి? అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కాస్ట్యూమ్ వర్క్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు, దివ్య వస్తానుంది. వన్ అవర్ లో వచ్చేస్తా. ఏం అక్కర్లేదు, నోరు మూసుకుని ఇంటికి పోదా. జిప్ యూ క్యారీ ఆన్. నీకేం ప్రాబ్లం, నేను అమ్మతో చెప్పి. దివ్య నోరు మై పిచ్చి పిచ్చిగా ఉందా, బైక్ మీద పడి తిరగ అంకి. రే విజయ్ రిలాక్స్ రా. నువ్వు బే, ఆగు, వదలు రా, వదలు. హే, ఆఫ్ చేశారు, ఫోన్ ఆఫ్ చేశారు. ఇళ్ళ పాడేలు కట్ట. సర్వా జిప్పు, క్యారీ ఆన్. ఏమైంది? వెళ్ళు వెళ్ళంటు. నోబడీ టెల్స్ మీ వాట్ ఇస్ రైట్. దివ్య నీతో చెప్పించుకునేది దద్దమ్మని కాదు. అమన్ నడ్డ, ఇట్స్ ఓకే. దివ్య యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ ఫూల్. విచ్చు, నువ్వు కూడానా? అందరికి రూమ్ సర్వీస్. నేను ఒక్కదానే, ఏ మూడు లేకుండా ఫ్రీగా దొరికాను. కూర్చో. నువ్వు తిన్నావా? అయిపోయిందిలే.
సారీ. ఇట్స్ ఓకే. మనాలిలో ఏమైంది? ఏం కాలేదు. నీ మాసిన బట్టలు ఆ హోటల్ లాండ్రీ బ్యాగ్లో కుక్కి తెచ్చావు. సమీరా, నా మీద నాకే చాలా చిరాగ్గా ఉందమ్మా. ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటానని నమ్మకం ఉండేది. అలాంటిది ఆ అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి ఏమందిరా? నన్ను అదృష్టితో చూడలేదు, సారీ అంది. హోతా హే. తనేమో సూపర్ స్టార్, నేనేమో బొమ్మలేసుకున్నా. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకుని అక్కర్లేదురా. ఓకే, అసలు ఛాన్సే లేని విషయంలో నేను ఎలా పొరపాటు పడ్డానా అని. ఆ అమ్మాయి మంచిదిరా, అందుకని. నాకు కూడా అనిపించింది ఇలాంటి చక్కటి కోడలు వస్తే బాగుంటుంది కదా అని. బట్ నాకు ఇష్టం ఉంది అని చెప్పే హక్కు నీకు ఎలా ఉందో, లేదు అని చెప్పే హక్కు తనకు కూడా ఉంటుంది కదరా. అమ్మా, ఆ అమ్మాయి హక్కులు ఉల్లంఘించడానికి అక్కడికి వెళ్ళలేదు. నో, నా మనసులో మాట చెప్పడానికి వెళ్ళా అంతే. ఐ నో. అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే రిజెక్షన్ ఇస్ ఓకే, మనం అందరికీ నచ్చాలని లేదు. మీ నాన్నకు ముందు నేను ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. కాలేజ్లో సీనియర్, సూపర్ ఇంటెలిజెంట్, గిరజాల జుట్టు, సూది ముక్కు, పాతాళ భైరవిలో ఎన్టీఆర్ లాగా ఉండేవాడు. బాధ భరించలేక ఒకరోజు అడిగేశా, మనం కొంచెం ఫాస్ట్లే, కానీ మర్యాదగా సారీ చెప్పాడు. నాకు వేరే అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. ఒక 6 నెలలు బాధలో పడిపోయా. ఆ తర్వాత కాలేజ్ డ్రామా ఫెస్టివల్లో గుండ్రంగా పొన్నకాయలా ఉన్నా సర్వా కలిశాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండేవాడు. జోక్లు ఒకరోజు చెప్పేశాడు నేనంటే ఇష్టమని, పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. ఈ ప్రేమ ఫెయిల్ అయిన బాధలో నో అని చెప్పేశాడు. మీ నాన్న ఎంత డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేశాడో తెలుసా? ఉందాగా అండర్స్టాండింగ్తో ఎప్పుడు ఈ టాపిక్ తెచ్చేవాడే కాదు. ఆ బ్యాడ్ ఫేస్లో సర్వానే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాత వేరే అమ్మాయి సర్వాని ఇష్టపడుతోందని తెలిసి కంగారుగా అడిగేశా పెళ్లి చేసుకోమని. థింగ్స్ వర్క్ డౌట్. నిజమైన మగాడు ఓ అమ్మాయి నో చెప్పినా కూడా హ్యాండిల్ చేయగలుగుతాడ్రా, అదేం పెద్ద అవమానం కాదు. లైఫ్లో ఇవన్నీ ఉంటాయి మరి, పడుతూ లేస్తూ ముందుకు వెళ్ళడమే అంతేగాని డోంట్ కమ్ టు కన్క్లూజన్స్. దివ్య మీద కూడా ఎప్పుడు అలా అవ్వలేదు. ఇట్స్ ఓకే, ఒక 2 రోజులు తర్వాత ఐస్ క్రీమ్ కొని నీ భరతనాట్యం సూపర్ అని చెప్పు, మళ్ళీ చంకెక్తుంది. నీకు కావాలంటే కొన్ని రోజులు ఆ మూర్తిగాడి ఇంటికి వెళ్ళిపో, వాడి పిచ్చికి సర్వీసింగ్కి వెళ్ళొచ్చిన కార్లా తయారవుతావు. ఓకే, నానెలా ఉన్నాడు? వద్దు, జాలి, ఎంకరేజ్మెంట్ ఇలాంటి రసాలు పోషించొద్దు. నేను కొన్ని రోజులు మూర్తిగా ఫ్లాట్లో ఉంటాను. వెళ్ళు, కనీసం నీకు ఫ్రెండ్స్ అయినా ఉన్నారా? నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నానా, నువ్వు నీకు నచ్చింది చేయడానికి అట్లీస్ట్ ట్రై చేశావు,
ఆ నవ్వే వాళ్ళకి అది కూడా చేత కాదు కదా. నువ్వు అన్నది నిజమేరా, సినిమా అనేది మాయల ప్రపంచం, కళ్ళబొల్లి కబుర్లు, మస్కా చస్కా కాళ్ళు. నానా, సముద్రంలో షార్క్లు ఉంటాయని, అదిగో అలాంటి అందమైన చేపలు ఉండడం మానేస్తాయా? జరిగింది ప్రాక్టీస్ అనుకో, ఇంకా గట్టిగా ట్రై చేయి. నువ్వు అలా చూడకు, నువ్వు బ్రిలియంట్ యాక్టర్ అని నా ఈగోని చంపుకొని మరీ చెప్తున్నా. ఏది కారణం లేకుండా జరగదు నాన్న, మన టైం కోసం వెయిట్ చేయడం. ఓకే, మళ్ళీ నీ మూవీ వాచింగ్ మొదలుపెట్టు, ఇవన్నీ మర్చిపో. ఇందాకే అమ్మ కూడా మీ లవ్ స్టోరీ చెప్పింది. నవ్ యు ఆర్ మై హీరో నాన్న, తెలుసా? ఎంతైనా సమీరా నీ డైలాగులు కొట్టేయటం మాత్రం చాలా తప్పురా. ఇగో ఇది చూడు, వీసే నీ బాధంతా కడిగి పిరికి వేదలో చేతగాన్న వాళ్ళు చేసే పనులు రా మూర్తి. అవి సరదాగా కావాలంటే ఎప్పుడైనా చెప్తా అవుతాను, ఇప్పుడొద్దు. నువ్వు కూడా నా కంపెనీ అనే వంకత ఊరికే తాగద్దు, నీకు అసలే బ్రెయిన్ లేదు, లేవనే సరిగ్గా చూసుకో. ఉర్దూలో ప్రియురాల్ని జానే జిగర్ అంటారు తెలుసా? జిగర్ అంటే లివర్, కాలేవ్ అని అర్థం. జానే జిగర్ అంటే డార్లింగ్, నువ్వు నా కాలేవ్ అంత ప్రాణప్రదం అని. ఉర్దూ కనిపెట్టినోడికి తెలుసురా, లవ్లో ఫెయిల్ అయితే పోయేది లవర్ కాదు లివర్ అని. నేను హాల్లోకి పోతా, ఈ రెండింటితోనే సరిపెడతా చంపకు. నిన్నే రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాలను కుమ్మేస్తున్న కుమ్మేస్తా సినిమా హీరో హీరోయిన్ కిషోర్ అండ్ రైజింగ్ స్టార్ సమీరా ఈరోజు. అరే విజయ్, అరే ఒకసారి ఇట్రా. ఏంట్రా ఇట్రారా ఒకసారి? ఫోన్ కాల్స్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడచ్చు. వరుసగా ఇది మీకు మూడో హిట్. సమీరా గారు చెప్పండి, అసలు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇట్ రియల్లీ ఫీల్స్ గ్రేట్. వి వర్క్ వెరీ హార్డ్. చాలా కష్టపడ్డాం ఈ ఫిల్మ్కి, అండ్ బాగా ఫలితం వచ్చినప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది. వామ్మో వామ్మో వామ్మో, ఆ తెలుగు చూసారా? ఫలితం తృప్తి, ఆ మాటలు నా నోటికే తిరగండి. అసలు మీ తెలుగు ఈ సినిమాతో ఇంప్రూవ్ అయిందా లేక అవుతూ అవుతూ వచ్చిందా? కొంతకాలంగా ట్రై చేస్తున్నాను, కానీ ఈ ఫిల్మ్లో ఇంకా స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఒక డైలాగ్ కోచ్ని పెట్టుకుని రోజు డైలాగ్స్ చెప్పించుకుని, యు నో హౌ. ఐల్ టెల్ యు వాట్, సమీరా ఇస్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. షీ ఇస్ జస్ట్ అమేజింగ్. అంతే, షీ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ. థాంక్స్, షీ రియల్లీ వర్క్డ్ ఫర్ ఇట్. ఓకే, సినిమా విషయానికి వస్తే అందరికి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సీన్ హీరో హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, యు నో దట్ ఐ లవ్ యూ సీన్, సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎవ్రీబడీ హస్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్. అందరూ ఆ సీన్ గురించి మాట్లాడుతున్నారు. నాకు 1000 ఫోన్ కాల్స్ వచ్చుంటాయి, అండ్ ఐమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. నా ఫేవరెట్ సీన్ ఆల్సో. అండ్ ఆ సీన్ రైటర్ రాయలేదు. రియల్లీ? yes. మేము టీమ్ అంతా డిస్కస్ చేస్తుంటే సమీరా కేమ్ అప్ విత్ అన్ ఐడియా, అండ్ ఆ మెయిన్ లైన్స్ అన్ని తనే రాసింది. వావ్, సమీరా మీరు రైటరా? సమీరా ఈ సినిమాకి రైటర్ గా కూడా పనిచేసిందా? నో, అదేం లేదు. ఎందుకో అలా ఆ రోజు అనిపించింది. ఐ డోంట్ నో, ఐ జస్ట్ బ్లర్టెడ్ ఇట్ అవుట్. షీ జస్ట్ అండర్ ప్లేయింగ్ ఇట్. వి ఆర్ రియల్లీ మందరికి పిచ్చగా నచ్చేసింది. వి ఆల్ జస్ట్ లవ్డ్ ఇట్. ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా వచ్చేసే టైం అయింది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ చూసి ఒకవేళ కాల్ చేస్తే కిషోర్ గారు అండ్ సమీర్ గారితో మీరు మాట్లాడొచ్చు, విషెస్ చెప్పొచ్చు, అండ్ ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఒకసారి నీ ఫోన్ ఎవరా? ఫోన్ ఎవరా? ఒకసారి ఈ షోకి చేస్తున్నా అండి కొంప తీసి. హలో తక్దిమితో ఎవరు మాట్లాడుతున్నారు?
నా పేరు కుమార్ అండి, కుక్కట్పల్లి నుంచి. కుమార్ గారు, మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించాలండి. తగ్గిస్తున్నానండి. తగ్గించరా. చెప్పండి చెప్పండి. సమీరా మీతో మాట్లాడాలండి. సమీరా. హాయ్ కుమార్ గారు. హాయ్ సమీరా గారు, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు? నేను ఫస్ట్ క్లాస్ అండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూశానండి, మొన్నటి కూడా. అసలు ఏముందండి అది, సూపర్ అండి. అసలు తమ్ముడు సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? ఒకసారానమ్మా. సినిమాలు ఎన్న చేయమరి నీకు? నాకండి, నాకు సమీర్ గారు యాక్టింగ్, సమీర్ గారు డాన్సింగ్, సమీర్ గారు డ్రెస్సింగ్. బయటవే సమీర గారు, మీరు తిరిగి అతను పెట్టారండి. ఇందాక ఎత్తుంటే విన్నాను మీకెవరో కోచింగ్ ఇచ్చారండి కదండి డైలాగ్ కోచ్. ఆయన ఎవరో చెప్పండి, ఓ హగ్గిస్తాం. మేడం చెప్పండి. మేడం, యాక్చువల్లీ ఆయన ఎప్పుడు ఎక్కడున్నారో తెలీదండి, చాలా బిజీగా ఉంటారు. కుమార్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి ప్లీజ్. సారీ సారీ, అదే ఇంత మీరు మాట్లాడుకుంటే విన్నాను ఐ లవ్ యూ సీన్. ఆ బాస్లో ఏముందండి సీన్? కానీ నాకు చిన్న డౌట్ అండి. ఎందుకో తెలియదు మేడం, ఆ డైలాగ్స్ మీరో ఆ రైటరో ఆ హీరో కలిసి ఇంప్రూవ్ చేసినట్లేదు. ఎవరో మీతో సీరియస్గా చెప్పిన మాటలా ఉన్నాయి. మీరు ఎవరి దగ్గర నుంచో కాపీ కొట్టారు, నిజం చెప్పండి. అదేం లేదు కుమార్ గారు, అది జస్ట్ ప్యూర్. అరే కిషోర్ గారు, మీరు ఆగండి సార్. సమీరా మేడం చెప్పనివ్వండి, ఫ్యాన్స్ సార్ ఇక్కడ. చెప్పండి మేడం. ఆ మాటలన్నీ మీవా? Yes, నేను నిజంగా ఫీల్ అయినవి. ఫీల్ కాదు మేడం, మాటలు. ఆ మాటలు ఎవరన్నారు? ఆ మాటలే నేను అంటుంది. తమ్ముడు చెప్తున్నారు కదా మా అవన్నీ. కిషోర్ నువ్వు ఆగుబే, గట్టిగా డైలాగ్ చెప్తే ముఖం మొత్తం బ్లాంక్, ముఖంలో మజిల్స్ కలిస్తేనేమో మాటలు తత్తామమ్మ. ముందు యాక్టింగ్ నేర్చుకురా. బ్రేక్ తీసుకుందాము, స్టే ట్యూన్డ్ తక్కది మీతో. మీకెందుకండి ఇబ్బంది అంతా? రోజు నీ వంట తినడం వాడికి కష్టం రా, మాడిపోతాడు. సరదాగా చెప్పానులేరా, ఎక్కరీ చేశాను, బాగుంది తెచ్చాను. యు కెన్ ఈట్ మోర్. ఓకే ఓకే అండి, చూస్తా. Hi. Hi, auntie. What a pleasant surprise. Didn't expect this. Sameera, nuve enta maila? Vijay kosam vachanu. Intiki velthe uncle sir is here. Get out. Viju? Nenu? I said get out. Listen, just let me say something. In that TV line performance chusanu. It was brilliant. మీ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పు అనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చంప పగలు కొట్టి మరీ ప్రూవ్ చేశా. నీకు మీ డైరెక్టర్ తేడా ఉంది? వాడు మా నాన్నకి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని చెప్పి 20 రోజులు ఇల్లు వాడేసిన తర్వాత సీన్ కట్ చేసి పడేశాడు. మనుషులను వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకో. నువ్వు నన్ను ఇష్టపడలేదు అనేది నాకేం పర్లేదు, కానీ నేను ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పుకోలేని విషయాలు, ఫీలింగ్స్ నిన్ను నమ్మి ఇష్టపడి చెప్తే వాటిని డైలాగుల్లో మార్చేసి పైగా అది నీ టాలెంట్ అని చెప్పుకుంటున్నావు చూడు. దట్ ఈస్ డిస్గస్టింగ్. యూ డిస్గస్ట్ మీ. ప్లీజ్ లీవ్. నేను ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యంగా. జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ. డోంట్ యు ఎవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్.
సాయంత్రం పార్టీ ఇస్తున్నాం. ఇచ్చుకో నేను రాను. నువ్వు రానంటే మరి అజిప్పి గండు. Ouch. Come on, Ra. You answer the phone, but he's not in the mood. Ready, sir? Roll camera. నామది వెతుకుతున్నది ఏదరి తోచక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది అనలేని మనసేమోలో లోపల ఆవేదనవుతున్న వేళ అనగా అనగా నీ పుస్తకం పబ్లిష్ చేస్తున్నందుకు చాలా ఆనందిస్తుంది. ఈ నెలలోనే లాంచ్ సార్. థాంక్యూ సో మచ్ సార్. ఫస్ట్ బుక్ పబ్లిష్ అవుతుంది. ఇదే ప్రముఖ నటి సమీర రాథోడ్ ఇల్లు. దాదాపు 2 గంటల క్రితం సమీర తన పోర్చుకోలో అపస్మారక స్థితిలో పడి ఉండగా తన స్నేహితురాలు రమ్య చూసి హాస్పిటల్కి చేర్చారని సమాచారం. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్య ప్రయత్నమే అని అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. అయితే ఏ తీవ్ర పరిస్థితుల్లో సమీర ఇలా చేయాల్సి వచ్చిందో ఇంకా తెలియాల్సి ఉంది. హలో, మరో 24 గంటలు గడిచే వరకు పరిస్థితి తెలుపలేమని డాక్టర్స్ చెప్తున్నారు. సమీర రాథోడ్ గచ్చిబౌలిలోని తన ఇంటి మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్లే తలకి బలంగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. నువ్వు ఉండు రమ్య, నేను పోలీస్ కేసు పని మీద ఏరియా పోలీస్ స్టేషన్ వెళ్తాను. మీరు లోపలికి వెళ్ళి చూడండి. రమ్య నువ్వు ఇక్కడ ఉంటావా? సరే ఉంటాను బాబు, జాగ్రత్త. అలాగే ఉంది, డాక్టర్ తో మాట్లాడాలి. క్రిటికల్ బట్ స్టేబుల్. రేపు మార్నింగ్ అని చెప్పలేము, లక్కీగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం. ఇదిగో వీడే టార్చర్ బాబు. గత కొద్ది నెలలుగా ఇంకా ఎక్కువైంది. పేరేంటను? అమిత్, అమిత్ మల్హోత్రా అని. బాయ్ ఫ్రెండా? ఆ అమిత్ సమీరా ముంబైలో ఒకటే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు. సమీర తన బ్యాచ్ లో బెస్ట్ స్టూడెంట్ గా ఉండేది. అతను సమీరకి సీనియర్. క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. గ్రేట్. నీ యాక్టింగ్ టాలెంట్ సూపర్ అంటే ఆ ఏజ్ లో ఎవరికైనా నచ్చేస్తారుగా. అలాగే నచ్చాడు. ఆ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల సమీరకి అమిత్ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది. తనకు అతనంటే గ్రాటిట్యూడ్ ఏర్పడింది. అతని పొగడతల్ని నమ్మింది. ఆ అమ్మాయిని ఒక యువరాణిలా ట్రీట్ చేసేవాడు. సో మెల్లిమెల్లిగా సమీరకి అతనంటే కొత్త గొప్ప ఇష్టం, నమ్మకం ఏర్పడ్డాయి. నాచురల్ గా అవుతుంది కదా. కోర్సు పూర్తవుతుండగానే సమీరకి తెలుగులో బ్రేక్ వచ్చింది. నేనే తన ఫోటోలు ఒక డైరెక్టర్కి చూపించాలి. అమిత్ కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయినట్టే కనిపించాడు. లాంచ్ అవ్వడమే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో చాలా మంచి డైరెక్టర్తో అయింది. మొదటి సినిమాతోనే సమీర సెన్సేషన్ అయిపోయింది. ఇట్ వాస్ గ్రేట్. రెండో సినిమాకి కూడా పెద్ద డైరెక్టర్ పట్టాడు. పర్ఫెక్ట్. స్టార్ట్ కెమెరా. సినిమా పెద్ద హిట్ అయింది. ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత అమిత్ షూటింగ్లకి రావడం మొదలు పెట్టాడు. సమీర వద్దన లేకపోయింది. సమీర సక్సెస్ ని తన సక్సెస్ గా ఫీల్ అయి ఆ కంఫర్ట్స్ అన్ని అనుభవించేవాడు. కానీ ఒక పక్క తనకి సక్సెస్ రావట్లేదనే ఫ్రస్ట్రేషన్, మరోపక్క సమీరకి రోజు రోజుకి పెరుగుతున్న పాపులారిటీ వాడిని ఒక పారాసైట్ గా మార్చేశాయి. డిమాండ్స్ పెరిగాయి. వాడిలో ఉన్న పాడుబుద్ధులన్నీ బయటికి రావడం మొదలయ్యాయి. మేనేజర్లు అమిత్ ని షూట్కి రానివ్వద్దని, వాడుకు తల్లొప్పిలో తయారయ్యాడని నాకు చెప్పారు. నేనెళ్ళి సమీరకు చెప్పాను. సమీర అసలే సెన్సిటివ్. ఈ విషయాన్ని అమిత్కి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయి చివరికి చెప్పింది. అమిత్ సమీర తనకి ద్రోహం చేసినంత బిల్డప్ ఇచ్చి అలిగి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మిస్ సూపర్ స్టార్.
అప్పుడు మొదలైంది టార్చర్. నీ స్వార్థమే కాని నన్ను ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేయట్లేదని, సక్సెస్ తలకెక్కిందని తెప్పుడు. పాపం సమీర తన ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసేది, తనని ఎలాగైనా మార్చాలని ప్రయత్నించేది. కానీ సమీర మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకునే రకం. ఆ అమిత్ కాడు. అమిత్ సైకోటిక్గా అయిపోతున్నాడని తెలుసుకున్న సమీర అతన్ని ఎంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా అతను తన్ని వదలలేదు. ఫోన్ల మీద ఫోన్లు, ఇలా రోజు. మీ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టార్చర్ ఇంకా పెరిగిపోయింది. సమీరది గబుక్కుని వదిలించుకోలేని మనస్తత్వం, వాడికి అదే బలం. కానీ మీ ఇంట్లో షూటింగ్ మొదలైన తర్వాత సమీరలో నేను చూసిన ఆనందం ఎప్పుడు చూడలేదు. రోజు అదే ఆనందం, అదే ఉత్సాహం. షూటింగ్ ఎప్పుడు ఉంటుందా అని వెయిట్ చేసేది. ఎందుకో తెలుసా? నిన్ను కలవడం కోసం. నీతో టైం స్పెండ్ చేసే కొద్దీ తన మనసుకి దగ్గరైన వాడివి నువ్వే అనే నమ్మకం తనలో గ్రాడ్యువల్గా పెరిగింది. షీ రియలీ లవ్డ్ యూ విజయ్. నీతో మాట్లాడాలన్నా, తన ఇష్టాయిష్టాలు నీతో పంచుకోవాలన్నా సమీరకి చచ్చేంత ఇష్టం. నిన్ను చూస్తే చాలు, మొహం వెలిగిపోయేది. మీ ఇంట్లో షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్న రోజు పాపం సమీర ఎంత బాధపడిందో తెలుసా? ఒకవైపు ఆ అమిత్ గాడి టార్చర్, మరోవైపు ఆ కిషోర్ గాడి తింగరి గోకుడు. మా ఇండస్ట్రీలో మేము వర్క్ చేసిన ఫస్ట్ రెండు సినిమా వాళ్ళు ఎంత బెస్టో, ఈ కిషోర్ గాడు అంత వర్స్ట్. ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తుంది అంటేనే వ్యభిచారానికి రెడీ అనుకునే దరిద్రులు ఎంతమందో తెలుసా నీకు? అంత కష్టంగా ఉంటే రాకు అంటారు, వస్తే ఇవన్నీ చెయ్యాలి అని అంటారు. మళ్ళీ కళామ తల్లి ఆ తల్లి అంటూ కబుర్లు. అమ్మాయిలందరూ దేవతలని నేననట్లేదు, ఒకళ్ళిద్దరు తింగర మొహాలు కూడా ఉండొచ్చు. ఏ, మీ అబ్బాయిలో లేరా? నువ్వు మనాలి వచ్చిన రోజు సాయంత్రమే అమిత్ గాడు కూడా తగలడ్డాడు. డైరెక్ట్గా సమీర హోటల్కే వచ్చాడు. సమీరేమో నిన్ను కలవడానికి వచ్చింది. అదే హోటల్లో ఉంటున్న కిషోర్ గాడు సమీర తన హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందని అమిత్ గాడికి పుల్ల పెట్టాడు. వీడేమో కళ్ళు తాగిన కోతులగా గంతులేసుకుంటూ సమీరకి ఫోన్ చేశాడు. వాడు మీరున్న చోటుకు వచ్చేస్తాడేమో అన్న భయంతో సమీర అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి వాడి ధ్యాసంతా నీ మీదే. నీ గురించి ఆరా తీయడానికి ఎంత ట్రై చేసినా సమీర లొంగలేదు. మొదటిసారి వాడు సమీరలో కోపం చూశాడు, బెదిరింపులు మొదలుపెట్టాడు. సమీరకి టెన్షన్ మొదలైంది. నీ ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్త పడింది. వాణ్ణి ఏమైనా చేస్తాడేమోనని భయం. ఈలోపు సినిమా రిలీజ్ అయింది. నువ్వేమో ఆ డైలాగులు విని సమీరని తిట్టి తరిమేశావు. ఆ కుమ్మేస్తా రైటర్ గాడు చెత్తగా డైలాగులు రాస్తే ప్రేమించినవాడు ఇలా మాట్లాడతాడురా బాబు అని పొరపాటున నీ మాటలు చెప్పింది. ఆ రైటర్ గాడేమో నీ మాటలు కొట్టేశాడు. నువ్వు తిట్టిన తర్వాత సమీర చాలా కుంగిపోయింది. ఇంకో పక్క అమిత్ గాడు, సమీర లాస్ట్ టైం తనని కలిసి నచ్చ చెప్దామని ట్రై చేసింది. అప్పుడు ఆ యదవ సమీరకి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకి సమీరకి ఎవడో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బ్రేక్ ఇస్తానన్నాడని, దానికోసం సమీర ఒక రోజు రాత్రి ఆ ప్రొడ్యూసర్తో సరదాగా గడిపితే చాలని అన్నాడు. సమీర కోపంతో రగిలిపోయింది. సమీర కనుక తన చెప్పినట్టు వినకపోతే సమీరవి తనవి పాత ఫోటోలు వీడియోలు మీడియా వాళ్ళకిచ్చి ఫేస్బుక్ ట్విట్టర్లలో పెట్టించి తన పరువు అలాగే కరియర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ నెల 15 వరకు డెడ్ లైన్ పెట్టాడు. ఇక భరించింది చాలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామంటే సమీర వద్దంది. ఆ అమిత్ గాడిని తర్వాత హ్యాండిల్ చేస్తాను, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూపి లాగితే అమిత్ విజయ్ పేరు చెప్తాడు. విజయ్ పేరుని మీడియా వాళ్ళు బురదలోకి లాగుతారు. విజయ్ తన ఫ్యామిలీ ఇందులోకి రాకూడదని పోలీసులకి కూడా యాక్సిడెంట్ అనే చెప్పింది. ఇప్పుడు అమిత్ గాడు ఎక్కడ ఉన్నాడు? అరే ఆ అమిత్ మలమూత్రం గాడి అడ్రస్ దొరికిందిరా నాకు.
వాడు హైదరాబాద్ లోనే ఉంటున్నానంటరా, ముంబై మొత్తం అంతా అప్పులే అంట వాడికి. ఏంట్రా ఏం ప్లాన్ చేస్తున్నారా, లేపేద్దామనా ఏంటి? నువ్వు ఇంకో రోజు లీవ్ పెట్టాలరా, రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, నువ్వు అటెండ్ అవ్వాలి. మరి నీ బుక్ లాంచ్? మన లాంచ్ అమిత్ గారి డెడ్లైన్ ఒకటే రోజు పడ్డారా? తప్పదు. రే మన ముగ్గురు కాకుండా ఇంకో ఇద్దరు స్ట్రాంగ్ ఫెలోస్ దొరుకుతారా? స్ట్రాంగ్ ఫెలోస్? అరే వెంకటరావు రెడ్డి గారు ఇలాంటి పనులు అంటే రెడీగా ఉంటారు. ఎలాంటి పనులు? సుబ సుబ రెడీ బాస్. ఎన్నాళ్ళ నుంచో నాకు ఇలాంటి సీన్ చేయాలని వాంఛన. టెక్నికల్ ప్రాబ్లం. కౌన్ హై తుమ్ లోగ్? సెక్యూరిటీ. ఏయ్ తుమ్హారా నామ్? నీ పేరు? అమిత్. అమిత్ మల్హోత్రా. అమితాబ్ మల్హోత్రా. అమితాబ్ బచ్చన్, వాట్ ఎ గ్రేట్ యాక్టర్. ఎక్కువ టైం లేదు, నేను రాసిన డైలాగ్ చెప్పాలి. అబ్బా మంచి మూడ్లోకి వెళ్తుంటే రాసిన డైలాగ్ చదువు, రాసిన డైలాగ్ చదువు అని నసా. అంతకుముందు నేను చెప్పాను ధన్ 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 అని అద్భుతంగా పొగిడారు అందరూ, కానీ ఏం చేశారు? ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కట్ కట్ దియా కట్ దియా. సూరత్ తుమ్హారి గావ్ క్యా చాహతే హో ఫింగర్ తుమ్. రే మీ నాన్న ఎంత సైకో అన్న నాకు తెలీదురా. నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఫింగర్ బస్ బస్ మన చెడు టైట్ గా ఉంది బస్. అఫ్జల్ గారి ధూళిపేటలో మర్డర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, మీరు కొంచెం తొందరగా. మారేడ్పల్లి ఒకటి ఉంది కదా. నీకు సమీరా తెలుసా? సమీరా వీడికి 3D చూపిస్తే కానీ అర్థమయ్యేటట్లేదు. ఈ విశ్వరూపమేంద్ర నాయన, ఐఎమ్ ది నంబర్ 1 ఫ్యాన్ ఆఫ్ సమీరా రాఠోడ్. సమీరా సమీరా ఇవన్నీ ఇప్పుడు పురిపించుకున్నాడు మీ బాబు. నాకు అసలు తెలియదు. దేకరా దేక్ గజరి సినిమా చూపిస్తున్నాడు కదరా మీ అబ్బా. ఏం తెలుసు నీకు బచ్చగా? దాని ఒరిజినల్ వర్షన్ క్రిస్టోఫర్ నోలాన్ మెమెంటో కాపీ కొట్టారు. ఇంగ్లీష్ సినిమాలు, ఫ్రెంచ్ సినిమాలు, కొరియన్ సినిమాలు కాపీ కొట్టేశారు. సిక్కులేదురా నీకు? నా సమీర్ అనే బ్లాక్ మెయిల్ చేస్తావరా నువ్వు? చిన్న తొడగొట్టాడు, పిల్లల బొమ్మలు వేసుకునేవాడు కూడా ప్రేమ విషయంలో ప్రభాస్ అయిపోయాడు. ముంబై అండర్ వరల్డ్ కన్నా నామ్సున్ ఆయన దోస్తే మేరే एक फोन करूंगा ना तो बेटा मुंबई अंडरवर्ल्ड लो फ्रेंड्स उनारा नीको सत्या कंपनी नायगन रे అన్నోడు తెలుసారా నీకు? ఇది మేమే ప్లాన్ చేసాం సర్ప్రైజ్ కోసం.
ఆపదు ఇక్కడ నా బ్యాట్లో ఆపి రాగట్లేదు, ఇవన్నీ ముందే చెప్పి చావాలిగా. ముంబైలో గన్స్ వాడతారేమో, ఇక్కడ సౌత్ లో సిస్టమ్స్ వేరు. సోనీ మ్యాక్స్ లో తెలుగు డబ్బింగ్ సినిమాలు చూడలేదరా నువ్వు? నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహాద్రి, ఆది, ఇక్కడ కత్తి దిగిందా లేదా అనేది లెక్క. జై సమీరా. ఇది బాగుంది రజనీకాంత్ భాష అని తెలిసిన తర్వాత పడే రియాక్షన్ షాట్. ముంబై అండర్ వరల్డ్ అనగానే పోసేసుకుంటాను అనుకున్నాడు. సారీ బాస్, నేను కొంచెం పోసేసుకున్నాను ఆల్రెడీ. నెవర్ మైండ్, ఐ హావ్ చార్ చీజెస్ ఫర్ యూ. ఒకటి, నీవి సమీరావి వీడియోస్ ఫోటోస్ ఎనీథింగ్. సూట్ కేస్. ఫోటోనే కాదు ల్యాప్టాప్ కూడా తీసుకోసాలి గారిది. పోందే నీ మీ బాస్. ఇదిగో ఏదైనా బ్యాకప్ లోనే బయటకు వచ్చి అనుకో, ముంబై ఆకే పిస్ పిస్ కడుదు. ఇప్పుడు దూసరా. రెండోది చోటు షూటిమా, ఏంటి ఫ్యామిలీ అంతా కిరాయి హత్తకులా? ఇంట్లో ఆంటీ లడ్డూలతో పాటు బాంబులు చుడుతున్నారా ఏంటి? ఊరుకోరా, ఆల్రెడీ నీ ప్యాంట్ తడిచిపోయింది. చోటు షూటిమ్మా. సార్ ముస్తే గల్తీ ముందు మాఫ్ కర్ దీస్. దర్గే బేటా, ఏవో షూటింగ్ నహీ హై, సినిమా షూటింగ్. కన్ఫెషన్ బోలో తుమ్ కైసే సమీరా కో. ఏ తెలుగులో చెప్పు. సమీరాలు ఎలా మోసం చేసావు, ఎలా టార్చర్ చేసావు, ఏం డిమాండ్ చేసావు మొత్తం చెప్పరా సాలిగా. చెప్పరా, చెప్పు, చెప్పు. హలో హలో, నేనమ్మా శామ్ని. అనగనగా 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 శామ్నమ్మా. ఓ సార్, మీరా చెప్పండి. అవును విజయ్, ఇక్కడ ఫోన్ ఎత్తట్లేదు, 6:00 లాంచింగ్ ఉంది, మీడియా వాళ్ళు తినేస్తున్నాను నన్ను. ఇవాళ మన బుక్ లాంచ్ కదా, ఏదో చిన్న షాపింగ్ ఉందన్నారు. ఎనీవే రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పా. నాకు ఫోన్ చేయమని చెప్పు, నాకు ఫోన్ చేయమని చెప్పు, నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆల్రెడీ వచ్చేయమ్మా, 6:00. కట్. సూపర్ డైరెక్షన్ ఇస్ ఎ గ్రేట్ ఆర్ట్ రా, ఎప్పుడైనా ట్రై చేయాలి. మూడు తీన్, మూడోది సమీరాకు ఫోన్ కరో. హలో సమీరా. అమిత్, మే జా రహా హూ. హా, అరే మే ముంబై వాపస్ జా రహా హూ. తెలుగు తెలుగు. మై వెళ్తున్నా, ను మళ్ళీ ఇప్పుడు రాను. తుమ్ తెలుగు మే క్యూ బాత్ కరో. షామించు, నన్ను షామించు, మై మళ్ళీ నీకు మోహం. హే, మొఖం మొఖం, మోహం కాదు. మోహం చూపించాను, ఎప్పటికీ చూపించాను. గుడ్ బాయ్ అండ్ గుడ్ లక్. ఆప్ 4 అవర్ లాస్ట్. 2 గంటల్లో ముంబైకి ఫ్లైట్ ఉంది, నువ్వు వెళ్తావు. అప్ చెలే గై. అవును, ఆ అమిత్ గారిని బెదిరించేదేదో మీరే చేసి ఉండొచ్చు కదా. నానా, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కొడితే వాళ్ళు కలిసి పెరిగి సమీరాని ఇంకా టార్చర్ పెడతాడు. ఇలాంటి వెదలు మగతనం మంచి అమ్మాయిలు ట్రాప్ చేసి బెదిరించడం వరకే. నిజానికి ఒకటి పిరికేదోళ్ళు. అది కరెక్టే. సో జస్ట్ కొడితే లాభం లేదు, నిజంగా భయపెట్టాలి. అండ్ నీలాంటి యాక్టర్ ఇంట్లో పెట్టుకుని వేస్ట్ చేసుకోలేం కదా, అందుకే. నాన్న ఏంటిది, నువ్వే నాకు నిజమైన బ్రేక్ ఇచ్చావురా, యువర్ మై హీరో. అంత లేదు, తొందరగా.
ఇప్పుడే తెలిసింది. సమీరా విజయ్ హాయ్, కంగ్రాచులేషన్స్. హే సమీరా. ఆంటీ అంకుల్, హౌ ఆర్ యు? హాయ్. కూర్చోండి. ఇక్కడ కూర్చోవచ్చా? అందరికీ నమస్కారం. సహజంగానే ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు మన్నించాలి. తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహన పరుస్తున్న మా చీఫ్ గెస్ట్ సమీరా రాథోడ్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, సమీరాకి ఈ మధ్య చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. రాదేమో అనుకున్నాను, కానీ ఖచ్చితంగా వస్తానని మాటిచ్చి మరీ వచ్చింది. నీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ సమీరా. అలాగే మా ఆర్టిస్ట్ ఆర్ విజయ్ కుమార్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని రిలీజ్ చేసేద్దాం. తారలు దిగి వచ్చిన వేళ కథ విందాం. బుజ్జి చాలా మంచి అబ్బాయి. అతని అమ్మా నాన్నలకి బుజ్జి అంటే ప్రాణం. కానీ ఎందుకో గాని బుజ్జికి సిగ్గెక్కువ. అందుకే బుజ్జికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉండేవాడు. పుస్తకాలు చదువుతూ, బొమ్మలు గీసుకుంటూ, తనతో తను ఆడుకుంటూ. బుజ్జికి వేసవిరాత్రిలో డాబా మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెట్టడం అంటే మహా ఇష్టం. ఆ నక్షత్రాలే తనకు స్నేహితులు అనుకునేవాడు. ఒకరోజు హఠాత్తుగా ఒక నక్షత్రం అతన్ని పలకరించింది. బుజ్జి ఆశ్చర్యపోయాడు. ఆ నక్షత్రం అలవోకగా కింద కొంగి, నాతో వస్తావా, ఆకాశం మొత్తం చూపిస్తాను అంది. బుజ్జి ఆనందంతో పొంగిపోయాడు. నక్షత్రం చెయ్యందించింది, బుజ్జిని ఆకాశంలోకి తీసుకెళ్ళింది. బుజ్జి మైమర్చిపోయాడు. పాలపుంతల్లో పరిగెత్తాడు, గ్రహాలతో నేలాబండ ఆడాడు, చంద్రుడితో దాగుడు మూతలాడాడు. అలా ఎన్నెన్ని రాత్రుల్లో. ఓ రాత్రి ఎందుకో ఆ నక్షత్రం మాయమైపోయింది. బుజ్జి ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత పిలిచినా పలకలేదు. పిలిచి పిలిచి బుజ్జికి ఏడుపొచ్చింది. బుజ్జి ఏడుపు విన్న అమ్మ నాన్న పరిగెత్తుకొచ్చి సంధాయించారు. బుజ్జి ఆ నక్షత్రం గురించి చెప్తే అమ్మ మెత్తగా నవ్వి కలొచ్చింది వెర్రివేధవకి అని ముద్దాడి అనునయించి మళ్ళీ పడుకోబెట్టింది. నిద్రొచ్చినట్టు నటించినా బుజ్జి ఆ నక్షత్రాన్ని వెతకడం మాత్రం మానలేదు. ఆ తర్వాత చాలా రోజులకి ఒక రాత్రి ఆ నక్షత్రం తిరిగి వచ్చింది, బుజ్జిని పలకరించింది. బుజ్జి కోపంగా అడిగాడు, ఎక్కడికి పోయావు అని. నీలాంటి ఒంటరబ్బాయిలు ఇంకెంతమంది ఉన్నారో తెలుసా, వాళ్ళందరినీ కూడా పలకరించాలిగా మరి అంది ఆ నక్షత్రం. నిజమా అన్నాడు బుజ్జి. నిజం అంది నక్షత్రం. బుజ్జి మొహంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ నవ్వొచ్చింది. ఆ తర్వాత బుజ్జి పెదాలపై చిరునవ్వు ఎప్పటికీ చెరగలేదు. ఆ నక్షత్రం బుజ్జిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇది తారలు దిగి వచ్చిన వేళ. సమీరా, ఎ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రియల్లీ ఎ లవ్లీ బుక్. శ్యామ్ గారు, విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఐ హోప్ ఐల్ గెట్ అ కాపీ లేటర్. ఆఫ్ కోర్స్, చాలా ఇష్టం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ కవర్ని చూస్తుంటే నా కథ అలానే ఉంది. నేను కూడా చిన్నప్పుడు చాలా నక్షత్రాలతో స్నేహం చేశాను. అనుకోకుండా పొరపాటున స్టార్ని అయిపోయాను. చాలామంది స్టార్స్ అంటే నార్మల్ మనుషులు కారేమో అనుకుంటారు, కానీ మాలాంటి వాళ్ళకి కూడా నార్మల్ జీవితం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడూ నటిస్తూ ఉండటం కష్టం కదా. బుజ్జిలాగానే నేను కూడా ఒక నక్షత్రాన్ని ప్రేమించాను, కానీ ఆ నక్షత్రంతో
చెప్పలేకపోయాను. కారణాలు చాలా ఉన్నాయనుకోండి. ఆ నక్షత్రం మనసు విప్పి నాతో చెప్పిన మాటలు దొంగిలించి నా సినిమాలో పెట్టేశాను. ఆ నక్షత్రం చాలా బాధపడింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మేబీ ఫరెవర్. కానీ ఎవరో అన్నట్టు నేను స్టార్ని అయినా కూడా ప్రేమ ఇష్టం కొరకునే మామూలు అమ్మాయిని కదా. బుజ్జి కథలో లాగానే ఆ నక్షత్రం మళ్ళీ ఎప్పుడైనా నా దగ్గరకు వస్తుందేమో అనే ఆశ మాత్రం అలాగే ఉంది. ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఈ సిరీస్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సమీరా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. సమీరా ఈజ్ అన్వెల్, షీఈస్ లీవింగ్ నౌ. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సమీరా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ కవర్ తీసుకెళ్ళి సమీరకి నేను ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సమీరా. Your grace, the occasion, a pleasure. Bye. Okay, bye. Take care. Sandra garu, aagandi. Sandra garu, Sandra garu. Hey, 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 Sandra idi. Velli poyindi. Abba, are nu ikkade undra. Are Vijay ki phone cheyra. Ha, sare. Media mitrulu kuda pustakalu andistam. Vijay, nu kuda oo naalu maatlu. మీ అందరి పర్మిషన్తో ఒక చిన్న పని చేస్తా. చెప్తా. విజయ్ అంకుల్, అమిత్ని చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ, కానీ ఫోన్ ఎత్తండి సమీరాజీ, యు వోంట్ రిగ్రెట్ ఇట్. వాడు మీ కాల్ చేస్తున్నాడు. హలో. హలో సమీరా. హే, థ్యాంక్ యూ. తీవేమోని భయపడ్డాను. సారీ సారీ, సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, నువ్వు చూసే వర్క్ చేస్తూనే ఉండేవాడిని. యాక్చువల్లీ నీ కథలో ఆ నక్షత్రం ఎవడో కానీ భలే ఫూల్ తెలుసా, నీలాంటి పిల్లని వదులుకున్నందుకు. అది జస్ట్ కొన్ని డైలాగ్స్ వల్ల పాపం ఈ మీడియా వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. గైస్, ఆ అమ్మాయి కథలో ఆ నక్షత్రం నేనే. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు సమీరా, ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నువ్వే వెళ్ళిపోయావు, నన్ను వదిలి. ఎందుకు వెళ్ళిపోయావు కూడా నాకు తెలుసు.
వీళ్ళందరి ముందు ఈ ప్రపంచం సాక్షిగా చెప్తున్నాను, ఐఎమ్ సో సారీ. ఐ హర్ట్ యూ అండ్ ఐ లవ్ యూ సమీరా. ఐ లవ్ యూ లైక్ క్రేజీ. నా జీవితంలో ఎప్పుడూ చేయలేననుకున్న పిచ్చి పనులని ఒక్కరోజులోనే చేశాను. నిన్ను పోగొట్టుకుంటానన్న భయంతో. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకొకసారి మా టెరస్ మీదకి రావా. నువ్వు మళ్ళీ కాపీ కొట్టుకోవడానికి బోల్డ్ అని మంచి మంచి డైలాగ్స్ చెప్తాను. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ, హోల్డ్ యూ, టాక్ టు యూ, ప్లీజ్. నేను చాలా దూరం వచ్చేసా. పర్లేదు, వేరే గెలాక్సీలో ఉన్నా వచ్చేస్తా. గెలాక్సీ అక్కర్లేదు, విప్రు దగ్గర ఉన్నాను. చచ్చా, అక్కడికన్నా వేరే గెలాక్సీకి రావడం ఇంకా ఈజీ. బట్ ట్రై చేస్తాను, జస్ట్ బీ దేర్. షూటింగా? లవ్ సీన్ లా ఉంది. అలాంటిదే లేదు సార్, నా క్యారెక్టర్ మీరే చేయాలి. ఏంటి సార్ ప్రసాద్ గారు, నాకు డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చిందండి. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఛాన్స్ లేదు. ఒకసారి గొరిగింది సార్. ఏంటండి? అవునండి, మా అబ్బాయి మాటలు కూడా డైలాగులు రాశారు. అదేదో బుద్ధి కట్టి సార్, ఆ క్యారెక్టర్ మీరే చేయాలి, లేదంటే మీ ఇంటి ముందు నిరాదీక్ష చేస్తా. చేసేయండి అంకుల్. సరే, అయితే ఒక కండిషన్ చెప్పండి. నా క్యారెక్టర్ లో ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయకూడదని కాంట్రాక్ట్ లో రాయాలి. గ్రాట్యుటీ. ఓకే, డన్. రికార్డ్ అవుతుంది. రండి, క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ మూర్తి. హాయ్ ఆంటీ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే పెద్ద కంపెనీయా? అబ్బో, దిల్రాజ్ గారిది. అక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారు నెక్స్ట్ మూవీకి కేటరింగ్ చేస్తారా అని. వావ్, అవునా? మా వాడు ఎప్పుడు చెప్పేవాడు బ్రాండ్ ని పెంచమని. ఏమంటావ్? ఆఫ్ కోర్స్ ఆంటీ, దూసుకుపోండి. బాగుందా? హే, బర్తరా చూద్దు, బోట్ని వద్దు, ఐల్ బి ఏ డిజైనర్. జిప్పు కన్విన్స్. ఓ, హిస్ అన్జిప్డ్ ది రియల్ టాలెంట్ ఇన్ యూ, రైట్? ఆహ్, హియర్ వి గో. హాయ్ రా. హాయ్. హాయ్. హే, లవ్ బర్డ్స్ డిస్టర్బ్ చేయొద్దు. ఇక నా విషయానికి వస్తే, ఉత్తుతి .com ప్రచురణ మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ ఇంటర్నెట్ కి దూరంగా కానీ ఫ్రెండ్స్ కి దగ్గరగా ఉంటూ శేష జీవితం గడిపేద్దామన్న నా ప్లాన్. సైనింగ్ ఆఫ్. కలలు చెలిని కలిసే వేళ నాలో నువ్వే నీలో నేనే. Oh,
చాలులే సరేనా చిగురంత చాలులే సరేనా.